బాబు మూడో ప్రాణి ఓ మూల నేను వేసాను ఇక్కడ మీ సరసాలు సరదాలు తర్వాత మనసభ గారింటికి వెళ్ళాలను ఇప్పటికైనా మీ సార్ వెళ్ళేస్తూ ఉంటాడు ఇంకా సాలిశ్యం అయితే నా ఒళ్ళు చీరేసి తలహాంగు తగ్గది ఒరే అబ్బిగా నా వస్తులు పెట్టిలో 2 రూపాయలు పెట్టాను నువ్వు ఏమైనా తీసేవట్రా నాకు అడ్డం పెట్టిలో 2 రూపాయలు బ్రష్ పెట్టాను నువ్వు కానీ చూసావటమ్మా నాకు బ్రష్ ఎందుకురా పళ్ళు అనుకుంటానాయే రూపాయలు నాకెందుకు నేనేం పత్తి కొనుక్కుంటానాయే నటరాజా వీళ్ళ మరుపు చూస్తే నా మతి లేచి తక్కబోతోంది నాయనా నా ప్రాణాలు పోయే లోపల గజ్జలు కనిపిస్తే కబులెట్టు వచ్చి పాఠం చెప్పుకుంటాను అట్టాయి అట్టాగే ఆ పుచ్చంటే అమ్మో చూడకుండా ఉంటే ఇంకా వేసేవాడివే ఏమిటి మాస్టారు బయట మా అత్తయ్యగానే ఉందేమిటి ఉందేమో ఉంటే బహుశా ఓ వంకాయలు గట్రా కొంటూ ఉండుండొచ్చు నేను చూడలేదు అమ్మా అమ్మా అవతలేమో మాస్టర్ కోపడుతున్నారు యువతలేమో నా గజ్జలు కనపడటం లేదు ఇప్పుడు అలాగే మరి అదేంటే ఇంట్లో పెట్టిన గజ్జలు ఏమవుతాయి అదే తెలియటం లేదు ఇంకే ఆ మూగ పీనుకే కావాలని ఏదో చేసి ఉంటుంది పట్టుకో వృద్ధుడు అక్కడ ఎంతటి వెర్రివాడు విత్తుతున్నాడు మామిడి విత్తనం ఏమిటే నీ ముద్దుల కూతురు ఏది నీళ్ళకెళ్ళిందేమో ఏంటండి చిన్నదాని గజ్జలు మాయం చేసింది అదెందుకు ముట్టుకుంటుందే కాని పని చేయటానికి కారణాలు ఎందుకట పిల్ల నేర్చుకుపోతుందని కళ్ళల్లో నిప్పులు వస్తుంటుంది అయిన దానికి కాని దానికి ఎందుకే దాన్ని అట్టాడి పోసుకుంటావు మీరు కూడా ఏంటండి అది తీయకపోతే కాలి గజ్జలకి కాళ్ళు వచ్చి లేచిపోతాయా రానివ్వండి కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతా ఈడ విరగడైపోతుంది ఇందాక పద్యం ఎంతవరకు చెప్పానమ్మా హైమా వేరే పనేం లేదమ్మా వరుసగారికి రాత్రి 1 గంటగా పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించదు కదా కడుపు చించుకుని మరీ దాచుకోవాలి త్రిపుర మనం గజ్జల కోసం వెతుకుతున్నాం కదూ 2 మొబైల్కి రింగులు ఊడిపోతాను సంవత్సరాల భక్తుడి దగ్గరికి వెళ్ళి మాట వేయించుకొచ్చిందా నా బంగారే చెల్లెలంటే నీకెంత అభిమానమో ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒక రక్తం మందు పుట్టిన వాళ్ళు కదటే ఆ మాత్రం అవసరం ఉండదు వెళ్ళమ్మ బిందు లోపల పెట్టి ఆగు నువ్వేం మోగ తీనుగా కట్టుకలు చెప్తే నమ్మేసే వెరిదాన్ని అనుకున్నావటే నేను నీ అందాన్ని తోడు డాన్స్ ఒకటండి పిల్లికి ఎలా సాక్ష్యం అని ఇదిగో ఈసారి గజ్జన ముట్టుకున్నామంటే కాళ్ళు వెరకొట్టి పొయ్యిలో పడేస్తా నువ్వు మహారాణిలో ఊరంతా శిఖర్లు కొడితే అవతల పెరక పడేస్తాడే వెళ్ళు ఏమ్మా గజ్జలు కనిపించాయా కనిపించాయి తల్లి వెళ్ళి నేర్చుకోమ్మా వెళ్ళి వస్తారు ఇది
ఏమిటి మాస్టర్, పాఠాలు అయిపోయాయా? చిత్తం ఇప్పుడే అయిందండి. ఏమిటో, ఏమి ఇవ్వకపోయినా మీరు ఇలా కష్టపడి. ఎంత మాట, ఎంత మాట! మా దురదృష్టవశాత్తు తమ కాలు చెయ్యి పడిపోయినందువల్ల తమ పిల్లలకి నాట్యం నేర్పే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. గాని లేకపోతే తమరు నిలబడ్డ చోట నిలబడగల అర్హులు. ఆ రోజుల్లో తమరు పదవి అభినయిస్తూ ఉంటే వెండి కొండ నుంచి సాక్షాత్తు ఆ నటరాజస్వామి దిగివచ్చి నాట్యం చేస్తున్నట్టుండేది కదూ. తమ అభిమానం అలా అనిపిస్తోంది. అనంతమైన నాట్యశాస్త్రంలో అక్షరక్రమం కూడా నేర్చుకోలేకపోయిన వాణ్ణి తీరని నా కోరికను నా పిల్లల్లో చూసుకోవాలన్న ఆశ. హైమను కన్నందుకు నిజంగా తమరెంతో గర్వపడాలి బాబు. మూర్తిభవించిన కళాస్వరూపం ఆ పిల్ల. ఓ పదం పట్టినా భంగిమ పెట్టినా ఎంతో నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది. పోతే తమరు క్షమించాలి, సావిత్రికి కాస్త గ్రాహ్యశక్తి తక్కువ, కాలజ్ఞానం కూడా అంతగా లేదు బాబు. చాలా పెద్ద చెప్పొచ్చావు. మా అమ్మాయి అంటే అసలు నీకు ఎప్పుడు చిన్న చూపే. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నీకు సరిగ్గా చెప్పడం చేతకాక మా అమ్మాయిని అంటావే. ఇదిగో మాస్టరు, రేపటి నుంచి సావిత్రి ఒక్కటే నేర్చుకుంటుంది, కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా నేర్పాలి. త్రిపుర ఏమిటో ఇది? లేకపోతే ఏమిటండి, ఇంటిల్లో పాది కాళ్ళ గజ్జలు కట్టుకొని ఆడుతుంటే ఇంటి పని ఎవరు చేస్తారనుకున్నారు? అసలే ఈ మధ్య నా కుంటిపోటు కూడా వస్తుంది. మీ అమ్మాయి నేర్చుకున్న చాలు, రేపటి నుంచి ఇంటి పని వంట పని చేస్తుంది, మరేం పర్వాలేదు. త్రిపుర, త్రిపుర, ఆనందాన్నైనా ఆవేదన్నైనా నోరు విప్పి చెప్పుకోలేనందుకే అది కుమిలిపోతుంది. నాట్యం నేర్చుకుంటున్న కాసేపే దాని ముఖంలో సంతోషం కనిపిస్తోంది. మాట పోగొట్టి భగవంతుడు దానికి అన్యాయం చేశాడు. ఈ కాస్త ఆనందాన్ని పోగొట్టి నువ్వు దానికి అన్యాయం చేయకే. చాలండి, మనకున్న అవలక్షణాలకు తోడు పెళ్లి కావాలంటే ఆటపాట కాదు కావాల్సింది, పని పాట. అమ్మా, ఈ అసమర్థుని కడుపున పుట్టడం నువ్వు చేసిన తప్పైతే తల్లి లేని నీకు తోడుంటుందనే భ్రమతో రెండవ పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పమ్మా. ఏడవకమ్మా, నువ్వు ఇంట్లో పొందుతున్న ఆనందాన్ని చూసి సంతోషం పట్టలేక నా గుండె బద్దలైనప్పుడు నా కోసం ఖర్చు పెట్టడానికి రెండు కన్నీటి బిందువులు దాచుకోమ్మా. ఏడవ అత్తయ్య, అత్తయ్య, ఓ నిమిషం నీ చేతిలో పని ఆపేసి ఓ అర నిమిషం నీ చెవులు నాకు ఇచ్చేసావంటే ఓ మంచి వార్త చెబుతాను. సాయంకాలం తీరిగ్గా వింటాను కానీ ఇప్పుడు నా పనికి అడ్డం రాకు. ఇదిగో రెండు నిమిషాలు ఆలస్యం చేసావంటే మళ్ళీ రెండేళ్ల వరకు ఇలాంటి అవకాశం రాదు, ఆ తర్వాత నీ ఇష్టం. ఏమిట్రా అంత విశేషం? మన సావిత్రి పెద్ద సినిమా స్టార్ కాబోతోందమ్మా. పోయ్యా, ఇది వందోసారి ఇలా చెప్పి నన్ను ఉడికించటం. పూతరేఖలో ఎన్ని పొరలున్నాయో నీ బొర్రెలు అని అబద్ధాలున్నాయి. కానీ ఈ మాట మాత్రం నిజమాతయ్య. ఇదిగో కొత్త నటీనటులతో ఒక గొప్ప సంచలనాత్మక ప్రయోగాత్మక ఆత్మసంగతి మనకెందుకు. కానీ అసలు విషయం ఏమిటంటే 18-20 ఏళ్ల లోపున్న బాగా నాట్యం నేర్చుకున్న అందమైన అమ్మాయిలు కావాలిట. వెంటనే ఫోటోతో సహా దరఖాస్తు పెట్టుకోమని నీతో రాశారు. ఒరే అద్దిగా, నాకు తెలియకడుగుతాను, మన సావిత్రికి 16 ఏళ్లే కదరా నిండుతా, మరి వాళ్ళు 20 ఏళ్ల అమ్మాయి కావాలంటున్నారు? అదే నేను సినిమా అంటాను. 12 ఏళ్ల పాపను 18 ఏళ్ల పడుచులను చూపించగలరు, 60 ఏళ్ల ముసలాడని 20 ఏళ్ల పొంతమంతులను చూపించగలరు. చాలేరా, లేని వయసు పోయిన సొగసు సృష్టించడానికి వాళ్ళేం దేవుళ్ళా? వచ్చి దేవుళ్ళు కాదే, అపర బ్రహ్మలు. అసలు మనం తెర మీద చూస్తున్న వాళ్ళలో 90 మందికి ఏది వాళ్ళ సొంతం కాదు. ఎత్తి మీద దుత్తు వాళ్ళది కాదు, వంచి రంగు వాళ్ళది కాదు, పొంపులు సొంపులు వాళ్ళవి కావు. అన్ని పెట్టుడి పేర్లు కట్టుడి పళ్ళు. ఒరే, సావిత్రిని చేర్పిస్తే చేర్పించావు గాని ఆ కళ్ళు కళ్ళు కొట్టుకోవడాలు, ఆ ఒళ్ళు ఒళ్ళు రుద్దుకోవడాలు అలాంటివన్నీ చేయాల్సి వస్తే ఖచ్చితం ఒప్పుకోకు. భద్రం, మన సావిత్రికి తప్పకుండా అవకాశం వస్తుందంటావా? అత్తయ్య, నేను అసలు తలుచుకోనే తలుచుకోను.
తలుచుకుంటే మాత్రం మంచుకొండ మీదైనా మంత్రం లేకుండా మండలం రోజులు పడుకోగలను. చూడు, నువ్వు పచ్చజెండా ఊపేసి నన్ను ముందుకు తోసేయి. ఆ తర్వాత నా తడాకే ఏమిటో చూపిస్తాను. ఎక్కడ వేసిన బొంగలే అక్కడే అన్నట్టు అయిపోయింది నా బతుకు. నీ నోటి చలవ వల్ల సావిత్రి ఒక సినిమా యాక్టర్ అయితే ఏంటి, ఏం కావాలి? అమ్మో అమ్మో, అందాక వచ్చావా? చూసావటయ్యా, నన్ను సినిమా యాక్టర్ని చేయవా? సావిత్రిని చెయ్యాలని ఎంత తెగించావు? ఏమో మీ నాన్నతో చెప్తావా? చెప్పవా? అబ్బమ్మా, మూల పిల్లలు సినిమా హీరోయిన్స్ కాలే. పాపం పాటలాంటి పిల్ల మగ్గురిని పంపించుకోండి. అయితే అత్త, మరి ఫోటోలు వెంటనే పంపించమంటావా? సరే కానీ. బాబు కట్టా ఉంది. ఏమిటమ్మా, ఏమైంది? దగ్గు వస్తుందా? ముందు పరీక్ష చేస్తాను. పర్వాలేదమ్మా, మందిస్తాగా. ఏమిటి అంటుంది? నాకేం అర్థం కావట్లేదమ్మా, ఏమైంది? నీకు దగ్గనుకుని మందిస్తున్నాడా? అయ్యో అయ్యో అయ్యో, దేని మొహం మండా? ఓహో, అదే పక్క ఊళ్ళో ఉపశానికి ఏదో భస్మం ఇస్తున్నారు బాబు, చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ పొయ్యి మీద అన్నం మాడి బొట్టె అయిపోతుంటే ఇక్కడ కబుర్లు చెప్తూ కూర్చున్నావా? మొదలు చెబుదానా? అది ఇక్కడ కబుర్లు చెప్తున్నావు, కబుర్లు చెప్తున్నావు కూర్చోలేదే. మీ మొగుడు ప్రాణాలు దక్కించుకోవడానికి ఇంత మందు తీసుకురావడానికి వెళ్ళిందే. మీరందరూ నేను ఎప్పుడు తత్నాన్ని ఎదురు చూస్తుంటే నాలుగు కాలాల పాటు అది బ్రతికించుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఆవేశపడకండి, ఆయాసం ఎక్కువ రానిరా. ఒక్కసారిగా గుండాలు పోతే దీని కడుపు చల్లగా ఉంటుంది. అనండి అనండి. ఆనాడు రెండో పెళ్లి ఒత్తు మరో అంటే మా వాళ్ళు మెడలు వంచి మీకంటే కట్టారు. ఈనాడు నన్ను ఇలా వేపుకు తింటే నా కొంత నుండి మీరు చంపేస్తున్నారు. ఆ సత్యదేతో దీన్ని వెంట పెట్టుకుపోతే వీడ పిల్లడు అయ్యేది. ఉన్నవాడు వాడే మా ఊరి దేవుడమ్మ, చల్లంగా మమ్మేలు రాముడమ్మ. మా ఊరి దేవుడమ్మ, చల్లంగా మమ్మేలు రాముడమ్మ. మా వాడ వెలసినాడు, మా వారి గాంచినాడు. మా వాడ వెలసినాడు, మా వారి గాంచినాడు. మహిళోపల దేవుడై మహిమలెన్నో చూపినాడు. మా ఊరి దేవుడమ్మ, చల్లంగా మమ్మేలు రాముడమ్మ. మహప్రభోని మహిమ తెలియగా మానవులెంతటి వారు. ఓ మహప్రభోని మహిమ తెలియగా మానవులెంతటి వారు. పరమాత్మని భజనకు విలచితి బద్ధకమని పలికేరు. పరమాత్మని భజనకు విలచితి బద్ధకమని చర్మపు చిత్తులే శాశ్వతమనుకొని, చర్మపు చిత్తులే
చర్మపుతిత్తులే సాధ్యతమనుకొని చెంచలమతులయ్యేరు ఒక మాట ఒక బాణం అన్నాడు ఒక సీతమ్మని ఏలుకున్నాడు ఒక మాట ఒక బాణం అన్నాడు ఒక సీతమ్మని ఏలుకున్నాడు మడేలోడి మాటైనా మన్నించాడు మడేలోడి మాటైనా మన్నించాడు అడవి కంపి సీతమ్మను ఆదర్శం నిలిపాడు ఆ ఊరి ఓహోయ్ రాములు సాహోయ్ సాములు ఓహోయ్ రాములు సాహోయ్ సాములు పడతా పడతా నేను పప్పు దాగల్లో పడతా 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 నేను పాదరగోతుల పడతా 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 నేను పప్పు దాగల్లో సీతమ్మప్పో హనుమంతప్ప హనుమంతప్పో సీతమ్మప్ప సీతమ్మపో హనుమంతప్ప హనుమంతప్పో సీతమ్మప్ప ఓహోయ్ రాములు సాహోయ్ సాములు ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు మగ సిరి గల దొరలంతా మా తల్లులు రామయ్యలు మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు మగ సిరి గల దొరలంతా మా తల్లులు రామయ్యలు లేదు రావణ బాధ రాదు మాకు ఏ కొరత లేదు రావణ బాధ రాదు మాకు ఏ కొరత రాముడే దేవుడైన రామాయణమే మా కథ ఐదు ఆరులు ఎంత బాబు? పదకొండు. ఐదు ఆరు కలిపితే పదకొండు, ఐదును ఆరు పెట్టి వచ్చి వేస్తే ఐదు ఆరులు ఐదు నాలుగు ఇరవై, ఐదు ఐదులు ఇరవై ఐదు, ఐదు ఆరులు మూడు మూడు సున్నా. అలాగే అలా కూడా చేయి బాబు. ఒరే ఎందురా బాబు కొట్టుకుంటారు, అలా చేయకుండా చదువుకోండి. బాబు గారు రావణ వారి ప్రసాదం తీసుకోండి. ఇక మీకు దగ్గు ఆయుసం పూర్తిగా తగ్గిపోతుంది బాబు గారు. ఒరే కట్టుకున్న వాళ్ళు కన్నవాళ్ళు విలేసిన ఈ అనాథ ప్రేతం అంటే నీకెందుకురా ఇంత అభిమానం? ఏమిటి బాబు అలా అంటారు? దేవుడి మీద మనిషికి అంత భక్తి ఎందుకో, తండ్రి అంటే కొడుక్కి అంత ప్రేమ ఎందుకో, ఇది అందుకే బాబు. ఎక్కడ పుట్టానో ఎక్కడ పెరిగాను కన్నబిడ్డలాగా చూసుకుంటున్నారే, మీ రుణం ఎలా తీర్చుకోండి బాబు. మనందరం రుణపడి ఉంది ఆ దేవదేవుడికిరా, ఆర్చినా తీర్చినా ఆయనే. అందుకే బాబు మీకు కాలు చెయ్యి, అమ్మాయి గారికి నోరు వస్తే భద్రాచరణ దాకా నడిచొస్తానని రావణ వారికి మొక్కున్నాను. నువ్వు ఎంత మొక్కుకున్నా ఎలా మొక్కుకున్నా ఆ దేవుడు దానికి మాట తెప్పించలేడురా. ఆశే ఉంటే కన్నవాణ్ణి నేను ఇలా చేతులు కట్టు కూర్చుంటానా? అదేమిటి బాబు, దేశంలో డాక్టర్లే లేరా, మంచి మందులే కరువా. పేరున్న డాక్టర్లందరికీ చూపించాను, మహిమలున్న దేవుళ్ళందరికీ మొక్కాను. ఏ డాక్టర్ దానికి నోరు తెప్పించలేదు, ఏ దేవుడు దాని బాధ తప్పించలేదు. మరి మాట రాని వాళ్ళకు వినపడదని కూడా అంటారు కదా. అమ్మాయి గారికి ఆకు గలగలాడితే తెలుస్తుంది, పిట్ట పిలిస్తే వినపడుతుంది. అదేట బాబు గారు, అది పుట్టు మొగది కాదురా. ఏ జన్మలో చేసిన పాపం, ఏ దేవుడి శాపం, దాని రెండో ఏటే మాట పడిపోయింది. వచ్చి రాని మాటలతో నాన్న అని ముద్దుగా పిలిపించుకునే లోపే ఆ ముచ్చట తీరిపోయింది. ఊరుకోండి బాబు గారు, అంతవరకైనా దేవుడు మన పాలిటున్నాడు, కనీసం మనం చెప్పేదైనా అమ్మాయి గారికి వినపడుతుంది. అదేరా నా బాధ, నోటితో పాటు చెవులు కూడా మూతపడిపోయి ఉంటే ఈ తిట్లు శాపనార్థాలు వినపడకుండా ఉండేవి. అయినా దాని ముఖాన రాత రాసి ఉంటే మనం దేవుడు. ఆ రాత రాసిన దేవుడికి తుడిచేసే శక్తి కూడా ఉంటుందిగా బాబు. కోతికి రాజ్యం ఇచ్చిన రాముడు, రాతిని మనిషిగా చేసిన ఆ దేవుడు తననే కొంచెం అమ్మాయి గారికి మాట ఎందుకు తెప్పించలేడు బాబు?
సరే నీకంత నమ్మకమే ఉంటే నేనెందుకు కాదనాలి. వెళ్ళు వెళ్ళి ఫోన్ చే. త్రిపుర సాంబాయ్ భోజనానికి వచ్చాడే, ఇదిగో సమయంలో నిలబడ్డాడుగా, కనబడుతూనే ఉంది. రానాయనా, శనివారం నాడు పొద్దు పొడవటమైనా మాంతుందేమో గాని వీడు రాక తప్పదుగా. వారాల వాళ్ళకి వర్జాల వాళ్ళకి వండి వచ్చేగా నా పని. ఏ అమ్మాయి గారు, ఈ సాంబార్ ఏమిటి? ఎంత తిట్టిపోసినా సిగ్గు శరం లేకుండా భోజనానికి తయారైపోతున్నాడు అనుకుంటున్నారా? నాకు ప్రతి శనివారం ఓ పండగ అమ్మాయి గారు. ఎందుకంటే గుళ్ళో మనిషి దేవుడికి నైవేద్యం పెడతాడు, కానీ ఈ గుళ్ళో దేవతే మనిషికి అమృతం లాంటి ప్రసాదం పెడుతుంది. డప్పు బాగా వాయించాలంటారా? నాకు తెలిసిన విద్య అది ఒక్కటే అమ్మాయి గారు. నేను గొంతు విప్పందే, డప్పు మీద వేలు కదపందే, రావడు ఒక అంగుళమా కదడు, రారా రారా అని రాముడు పిలిచాడు, రామా రామా నేను బదులు చెప్పాను, అంతే. రాముడు కదిలాడు, రాఘవు కదిలింది. పాడతాను అమ్మాయి గారు, మీకోసం 100 సార్లు 100 పాటలైనా పాడతాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఇవాళ రథం ముందు పాడానండి, రేపు పల్లకి ముందు పాడతాను. ఈ పుత్తడి బొమ్మ చెట్టుకునే వినిపించుకుని ఒక అందమైన రాజకుమారుడు పల్లకిలో కూర్చోబెడతాడు, అప్పుడు మీరు సిగ్గుతో తలంచుకుని అబ్బాయి గారిని ఓరగండితో చూస్తూ ఉంటారు. ఆయన మాట్లాడే మీ కళ్ళలోకి చూడాలని ఎంతో ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు నన్ను ఎందరికంటేసినా ఒక మూల నిలబడి మీకు వినిపించేలా పడతాను, ఆనందంతో గొంతు పిగిలేలా పడతాను, ముందు పగిలేలా పడతాను. అమ్మాయి గారు సావిత్రి, సావిత్రి లేమా? అబ్బా ఉండవే, నాకు నిద్ర వస్తుంది. అబ్బా ఈ కాస్త పలహారం తిని తర్వాత హాయిగా నిద్రపోదు, గాని మళ్ళీ ఆ మూగడానికి అంటపడితే ఇట్టే మాయమైపోతాయి. తిను చూడు, కడుపు నిండా తినకపోతే గజ్జలు కూడా మొయలేవు. ఇప్పటికే డాన్స్ చేసి చేసి సొరకాయలా ఉన్న కాళ్ళు పొట్లకాయలా అయిపోయింది. అనకో పూట మీ చేతి వంట తింటున్నాను కాబట్టి దప్పు వాయించి కలుగుతున్నాను. ఇక ప్రతిరోజు తింటే ఈ వేళ్ళున్నాయి చూసారు, కాళ్ళు అంతలా అయిపోతాయి. ఇంకా డప్పు ఎలా వాయించను? భోజనం అంత బాగుందని అడుగుతున్నారా? ఎంత బాగుందో చెప్పమంటారా? అంతా ఖనేయాలు ఖనేయాలమని దగ్గుతూనే ఉన్నావు. నేను ఇచ్చిన చూర్ణం వేసుకున్నావా లేదా? ఇచ్చిన మందు పుచ్చుకో, పచ్చంగా ఉండరా అంటే అది చెయ్యవు. ఇవాళ ఎక్కడ భోజనం? ఏమిటి హైమమ్మ చేతి అంటే ఇంకేం పీకల దాకా పట్టించేసి ఉంటావు. ఇగో రే, ఈసారి గనక నీ ఆరోగ్య విషయంలోనే చెప్పినట్టు చేయకపోతే ఆ రెండు చేతులు విడిచి శుభ్రంగా గుడిగంట కట్టేస్తాను. గణ 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 వాయించుకుంటూ కూర్చుంది కానీ. అయ్యవారు కన్నవాళ్ల పేరు కనిపించిన ఊరు మర్చిపోయేలా గాలికి తిరుగుతున్నాను. ఇక్కడ ఉన్న నాళ్ళు మీరు గుండెల్లో పెట్టుకు చూస్తున్నారు, రేపు ఇంకో ఊరు వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, ఏమండి అక్కడ మీలాంటి మహారాజులు దొరుకుతారా చెప్పండి? అందుకని ఆటుకి పోటీకి అలవాటు పడేలా శరీరం తయారు చేసేస్తున్నాను. ఇవారు నాకు తెలియక అడుగుతాను, కొప్ప తీసి నువ్వు మారు వేషంలో తిరుగుతున్న సేడివాడివి కాదు కదా? అదేమిటయ్యవారు, ఉన్నట్టుండి అనుమానం ఎందుకు వచ్చింది? ఆహా, నీ వాలకం చూస్తుంటాను పెద్దగా చదువు సంధ్యా ఉన్నట్టు కనబడవు. మాటలు చూద్దామంటే మాణిక్యాలా ఉంటాయి, పాటలు పంచదార గుడికల్లా ఉంటాయి, ఇవన్నీ నీకు ఎక్కడ బేరే? అదాయవారు, మా అమ్మ హరికథ అద్భుతంగా చెప్పేది, మా నాన్న మృదంగం బ్రహ్మాండంగా వాయించవచ్చు. అందుకని నేను పుడుతూనే అంటూ ఏడ్చి తదింగంత చేతులు ఆడించేవంటే చాలేరా, పుట్టడి కబుర్లు పొట్ట నిండా పెట్టుకొని ఎంతసేపైనా వాగుతావు. రెండు దరువులు వినేసి పోదాం. Thank you.
చిన్న పిల్లలతో కుడిపిల్ల
విరిసింది అందాల కరివిల్లు ఈ పొంగులు ఏడు రంగులుగా సుంబంది నాదం సయ్యంది పాదం కను హాయ్ మా, ఏమిటమ్మా ఇక్కడ పడుకున్నావు? జడుచుకున్నావమ్మా? పీడకలేమని వచ్చిందా? కాలుక కట్టేమిటమ్మా? ఏమైందమ్మా? ఏం జరిగింది అయ్యమ్మా? ఏమిటమ్మా? పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలా ఉంటే మీ ఇంట్లో పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆ ఆంధాళ్లే వెలిసింది అనుకున్నానయ్యా రుద్రయ్య. కానీ ఆ పెరుమాళ్ళు అన్ని కష్టాలు ఈ పిల్లకే రాసి పెడతాడని కలలో కూడా ఊహించలేదయ్యా. అందుకే రామానుజయ్య, తొందరగా దానికి పెళ్లి చేసి ఈ నరకం నుంచి బయటకు పంపేయాలనుకుంటున్నాను. ఆ వచ్చేవాడు కషాయవాడైనా ఇంతకంటే సుఖపడుతుందేమోనని ఆశ. ఆ పనే నువ్వు చేయాలనుకుంటే వెంటనే ముహూర్తం పెట్టించేద్దావు, దానికే ఉంది. అందుకే నీకు తెలిసిన కుర్రవాడు ఎవరైనా ఉంటే చూడు. చదువు లేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, దాన్ని అర్థం చేసుకోగలిగిన వాడైతే చాలు. నాయనా, అది మొగదైనా నీ దాసిగా నువ్వు పెట్టే పట్టెడన్నంతో నీ ఇల్లు చూసుకుంటూ ఉంటుంది. దానికింత నీడ కల్పించు బాబు అని కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమాలుకుంటాను. అదేమిటయ్యా, ఎవడో పరాయవాడు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలే కర్మ నీకెందుకయ్యా? అయినవాడు నీ అదుపాగ్యంలో ఉన్నవాడు నీ మేనలుడే ఉండగా. తమ్ముడు, తమ్ముడు, పేళ్ళు పెట్టి ఎంతసేపు అయిందిరా? వచ్చి స్నానం చేసి తర్వాత తిరిగా మాట్లాడుకోకూడదు. ఇట్టమ్మా, ఇంతకన్నా మంచి రోజు లేదు, ఒక్కసారి వెళ్ళరా. నీకేం నాయన, దేవుడు తాళాలు మీ చేతిలో ఉన్నాయి. నీకు తీరికైనప్పుడే ఆ దేవుడు తన పని తను చేసుకుంటాడు. నాకెలా కుదురుతుంది చెప్పండి. ఒప్పుకున్నావు కదా? అయితే ఆ దేవుడి మనిషిగా నేను ఒక్క మాట చెప్తాను, వింటావు? ఇట్టమ్మా, హైమన్ని కోడలుగా చేసుకోవాలమ్మా. అటు ఆరోగ్యించేది ఇటు రాబడి లేకుండా పోయి కష్టపడుతున్నాడని ఇంటికి తీసుకొచ్చి పెట్టిన దానికి సంతోషించడానికి బదులు ఇప్పుడు ఒకదాన్ని నా కొడుకు కష్టపెట్టాలని చూస్తున్నారా? బాగుందండి, చాలా బాగుంది. ఇదిగో తమ్ముడు, నీకు కావాలంటే 1000 2000 నా దగ్గర వడ్డీ లేకుండా తీసుకుని నీ కూతురు పెళ్లి చేయొచ్చు. కానీ ఇలాంటి ఆలోచనలు మాత్రం చేయదు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేము. ఏనాడో పాపం చేసి అవిటి వాడినై అన్నిటికీ చెడి నీ దయాధర్మంతో బతుకుతున్నాను. ఈనాడు నా కూతుర్ని నీ కొడుకు కట్టి వాడి మతి కూడా ఇందుకు నాశనం చేస్తానమ్మా. ఏదో తోడబుట్టినారివి, ఇంత సహాయం చేసిందారివి, ఈ పుణ్యం కూడా కట్టుకుని ఆ మూగదాన్ని నీ కడుపులో పెట్టుకుంటావేమోనని ఆయన అపోహపడ్డాడు. అదే జరిగింది. మండే నా గుండె మీద ఈయన నీళ్లు తల్లిందాన్ని అవుతావేమోనని లోపల ఆశపడ్డాను. అంతేనమ్మా, అంతే. దాని పెళ్లే కనుక జరగకపోతే నా చేతనే దానికింత విషం ఇచ్చి దాని చెరవిడిపిస్తాను. కానీ దాని భారం మాత్రం నీ మీద వేయనమ్మా. నా మాట్నం ఇంట్లో మిరపకాయలు లేవు, తర్వాత తిరిగి కొనుగోలు ముందు బయటికి రావమ్మా. ఏమిటయ్యా చూడు, మన సినిమా నిర్మాతల దగ్గర చిత్రం వచ్చింది. నచ్చాయట? చాలా బాగా నచ్చాయని, మంచి భవిష్యత్తు గల అమ్మాయిని. అసలు ఇలాంటి అమ్మాయిల కోసమే చలనచిత్ర సేవ గొంతెండిపోయి ఎదురు చూస్తుందో రాశారు. భద్రం, మొత్తానికి సాధించావయ్యా. రాక్షపొండిలో గింజలాగా వచ్చింది, అడ్డొచ్చి పడిందమ్మా. ఏమిటయ్యా అంటే పెద్ద ఇదే లేదనుకో. ఎకాయికి నాయక వేషం వేయాలంటే ఆ డ్రెస్సులకి వాటికి 5000 కట్టాలి, పక్క వేషం అయితే 1200 కాదు. అమ్మో, అంత డబ్బు? పోనీ, అమ్మాయి ఒకసారి తెర మీద కనిపిస్తే చూసిన వాళ్ళకి ఆశ కలుగుతుందేమో.
నూట పదహారు వేషం ఏదైనా ఉంటే ముందు వేయించకూడదు. ఏమిటమ్మా అంత పెద్దదాని ఇంత చిన్న ఆలోచన ఏమిటి? ఎవరైనా సరే సావిత్రి హీరోయిన్ వేషం వేయాలి, అప్పుడు నేను కళ్ళు మూసుకుని నిద్రపోవాలి అంతే. అది సరే, నాకు మాత్రం ఆశ లేదటయ్యా, కానీ అన్ని వేలు ఎక్కడి నుంచి కుమరిస్తాము అని. అదేమిటది? కృష్ణ కళాభారం. అవునా? ఆ కృష్ణుని తీసేసి సావిత్రిని గుర్తుపెట్టు, ఆ తులసిదళం తీసేసి హేమను గుర్తుపెట్టు అంటే సావిత్రి అలా పైకెళ్ళిపోతుంది. ఏమిటయ్యా నువ్వు అనేది? ఇదే తులాభారం ప్లాన్ అంటే. ఐదు వేలు ఎదిరించి మన హేమను పెళ్లి చేసుకోవడానికి ఒక కుర్రాడు సిద్ధంగా ఉన్నాడమ్మా. మోగదాన్ని ఎవరు చేసుకుంటారు? అతను సంఘ సంస్కర్తట, ఇలాంటి అభాగ్యులు ధరించడమే అతని జీవితాశయమట. మరి మీ మామయ్య? నువ్వు అనవమ్మా, రేపే పెళ్లి చూపులు, ఆ తర్వాత హేమకు వెళ్ళి మన చేతో డబ్బు, సావిత్రి సినిమా ఛాన్సులు. అలాగే. బాబు ఇక్కడ ఆపా. బాబు రండమ్మా, మీరు దిగండి. అత్తయ్య చుట్టాలు వచ్చారు, రావమ్మా. ఎవరు? వదిలిగారా? రండి రండి. ఒరే భద్రం. ఏడు బాబు పిలిచావా? ఎవర్రా వాళ్ళు? అబ్బా అడిగావా? నీతో చెప్పా చేయకుండా తాంబూలాలు గుచ్చేసుకుని ముహూర్తాలు పెట్టించేసి ఆ తర్వాత నీతో చెబుతాం అనుకున్నాను. నా ప్లాన్ అంతా పాడు చేశాం మామయ్య. తాంబూలాలు ఏమిటి, ముహూర్తాలు ఏమిటి? నీకేమైనా పెళ్లి సంబంధమా? అవును, నా పెళ్లి. పెళ్లికి వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకుని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు మామయ్య? నీకన్నా చిన్నవాడినైనా నాకు బరువు బాధ్యతలు తెలుసు. మరైతే ఈ ప్రసంగం అంతా ఎవరికరా? చెప్పేదాకా వదలవు. మన హైమకి. హైముక? నువ్వేమో హైమకు తొందరగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా? మా అమ్మకేమో హేమను కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదు, మరి నాకు తప్పుతుందా? అందుకని ఓ బ్రహ్మాండమైన సంబంధం చూశాను, మన హేమ సంగతి అంతా చెప్పేశాను, వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. అవన్నీ సరేరా, అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో చూడకుండా చేయకుండా ఎలా ఒప్పుకోవటం? అతనికి సెలవు దొరకలేదట, అందుకని వాళ్ళ అమ్మగారిని చూడమని, నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టించేయమని రాశాట. అదిగో ఆవిడే వాళ్ళ అమ్మగారు. ఒరే ఇది పెళ్లిరా, బజార్లో కొనుక్కునే వస్తువు కాదు, నచ్చితే ఉంచుకోవడానికి, నచ్చకపోతే పారేయటానికి. ఏది ఏమైనా నేను కూడా అబ్బాయిని చూసి నాకు బాగా నచ్చితే గాని మిగతా విషయాలు మాట్లాడు. అమ్మాయి నాకెంతో నచ్చిందమ్మా, కుందన బొమ్మలా ఉంది. అదేనండి వదిన గారు, ఆ భగవంతుడు చేసిన మేలు. ఆ మాటలు నేను తనానికి తోడు పురుషిగా కూడా పుట్టిందనుకోండి, మా కడుపు కొత ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మా అక్క డాన్స్ కూడా బాగా చేస్తుందండి, మధ్యలో మా అమ్మే ఆపేసింది, లేకపోతే నన్ను కూడా మించిపోయేదే కదక్క. దానికి డాన్స్ నేర్చుకోవడానికి తీరికెక్కడదే పాపం. ఈ కంపలో యువతలసం బాతలు పెట్టేవాళ్ళు లేరు, ఇంటి చాకరి చేయడానికే 24 గంటలు చాలండి. ఆడపిల్ల కదండి, వంట పని నేర్చుకోకపోతేనా? వదిన గారు, వంటింట్లో ఏదో పిల్లు వచ్చినట్టుంది. పెడతానమ్మా. వదిన గారు, మా హైమకి పిడకలు చేయటం దగ్గర నుంచి పిండి వంటలు దాకా అన్నీ నేర్పాను అనుకోండి. మంచిదే కదండి. మళ్ళీ వద్దిన వస్తుంది, అన్నయ్య గారిని పిలిపిస్తే తాంబూలాలు పుచ్చుకుందాం. మా భద్రం ఇక చెప్పే ఉంటాడు. మా వారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడి చెయ్యి వసంత తప్పిపోయాయి, అందుకని ఇచ్చుకోటాలు పుచ్చుకోటాలు ఎడం చేత శుభం కాదని అన్ని నా కుడి చేత్తోనే చేయిస్తుంటారు. పైగా మీ అబ్బాయికి మీ మీద ఎంత గురో, మా వారికి నా మీద అంతే. మా అమ్మాయి మీకు నచ్చింది, మీరు నాకు నచ్చారు, ఇక లాంఛనాలు పూర్తి చేస్తున్నారు. క్షమించండమ్మా, అబ్బాయిని చూడండి, ఇంత తొందరగా ఒక నిర్ణయానికి రాలేను. మా వారికి ప్రతిదీ క్రమబద్ధంగా జరగాలి, అందులో అనుమానం పాలోకి వీసినట్టు ఎక్కువేమో, ప్రతిదీ సందేహమే. అబ్బాయి మీలాగే ఆజాను బాగువట, కనుముక్కు తీరు అచ్చం వదిన గారి పోలికేనటండి. త్రిపుర, అబ్బాయి అందగాడో అనాకారో తేల్చవలసింది నువ్వు నేను కాదే, ఆ కట్టుకోపోయేది. అది మూగదైనా దానికి ఒక మనస్సు ఉంది, అభిరుచి ఉంది, ఏమైనా సరే అది కూడా కళ్ళారా చూసుకుని అవుననే వరకు నేను మాత్రం మాట ఇవ్వలేదు. దానికేముంది అన్నగారు, అలాగే కానివ్వండి. అబ్బాయిని మీరు చూసిన తర్వాతే, మనసారా మీకు నచ్చిన తర్వాతే తాంబూలాలు పుచ్చుకుందాం. ఏమొదిన గారు? చూడండి అమ్మా, మీరు మరోలా అర్థం చేసుకోవద్దు. ఏదో గుండెల మీద నుంచి తన బరువు దించేసుకున్నాడు అని అది రేపు అనుకుంటే నాకు పోయే ముందు మనశ్శాంతి కూడా ఉండదని నా స్వార్థం అంతేనమ్మా. మీరంతగా చెప్పాలా అన్నయ్య గారు, నేను ఆడపిల్లనగన తల్లిని, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? హైమా వస్తానమ్మా, నా మనసు ఎందుకో గట్టిగా చెప్తుంది నువ్వు నా కోడలవై మహాలక్ష్మిలా మా ఇంటికి వస్తావని. ఇదిగో అంతవరకు ఈ చిన్న కానుక నీ దగ్గర ఉంచుకుని నీకు నచ్చింది కొనుక్కో అమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అదేమిటండి, వదిన గారు ఇంత ప్రేమగా ఇస్తుంటే అందులోని శుక్రవారం పూట కాదంటే ఏ మర్యాదగా ఉంటుంది చెప్పండి. అవును మావయ్య, నువ్వు కాదంటే ఆవిడ మనసు బాధపడుతుంది, కాదనకు తీసుకో మరి. ఏమిటో అది? మీరేం భయపడకండి అన్నగారు,
మా అబ్బాయి మీకు నచ్చని రోజున నా డబ్బు నేనే అడిగి మరీ తీసుకెళ్తాను. సరేనా? వస్తానండి. వస్తా కొడరా. ఒరే భద్రం, వదిలి గారిని బతికించారా? త్రిపురా, నువ్వు ఇంటి ఖర్చుకని అప్పుడప్పుడు తీసుకుంది 246 రూపాయలు దాకా అయింది. ఆ 4 రూపాయలే ఉందిలే, 250 రూపాయలు ఇచ్చేసి. 200 ఇంకర్మదినా, 500 తీసుకో, సంతోషం ఇస్తాను. కాకపోతే రేపు మా అమ్మాయి పెద్ద సినిమా యాక్టర్ అవుతే కొండంత డబ్బు లంకంత పేరుతో మీ భద్రానికి ఇవ్వాలనుకున్నాను. అదేం వద్దు, 200 చాలనుకుంటే మీ ఇష్టం. అయితే సినిమా యాక్టర్ అయితే అంత డబ్బు గడిస్తుందా ఏమి? ఎన్నగంటే వదినా, లక్షలు ఈ రెండు చేతులు చాలు అనుకో లెక్కెట్టడానికి. అందుకేని నా కోడల ముఖాన జర్రెగొడ్డంత అదృష్ట లేకుంది. ఆ బాకీదే ఉందిలే, ఊరికే గుర్తు చేయడానికి చెప్పాను. 250 రూపాయలు గుర్తు పెట్టుకోమ్మ. అట్టాగే. సావిత్రమ్మ గారు, పూజారి గారు మీకు ఏమన్నారు? సాంబాయ్, నీకే తెలుసా మాకే పెళ్ళైపోయింది. ఏమిటమ్మా, పెద్దమ్మ గారు మళ్ళీ ఏమని తిట్టారా? కాదు, నిజం పెళ్ళే. వాళ్ళ అత్తగారు కూడా చూసుకున్నారు, బాగుందన్నారు. ఇక పెళ్ళే మన ముహూర్తం ఎప్పుడమ్మా? ఎప్పుడేమిట్రా, తక్కువ వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగుతుందా? తొందరలోనే. మంచిదమ్మా, వస్తాను. అదేమిట్రా, వచ్చిన వాడు ఎలాగూ వచ్చావు, కాస్త పలహారం చేసుకో. ఇవాళ నాకు వారం కాదు కదమ్మా. ఓర్పిచ్చు సన్నాసి, హైమకి పెళ్ళంటే ఈ ఇంట్లో వాళ్ళందరికీ పండగలా ఉందిరా. నువ్వు కూడా కాస్త పలహారం చేసుకో. ఇదిగో హైమ, సాంబయ్య వచ్చాడు, 4 లక్షలు పట్టురామ్మా. ఇవన్నీ నాకే నా అమ్మాయి గారు. అవునండి, మీ పెళ్లిగా అమ్మాయి గారు ఇప్పుడే మహాలక్ష్మిలా ఉన్నారు. రేపు ఆ పసుపు బట్టలతో పారాణికాళ్ళతో కళ్యాణం బొట్టు పెట్టుకుని మంగళవాద్యాల మధ్య నడుస్తూ ఉంటే నా దృష్టి తగ్గుతుందే మా అమ్మాయి గారు. సరే, అబ్బాయి గారు చదువుకున్న వారేనా? ఆస్తి బాగా ఉందా? అయినా అవన్నీ పెద్దయ్య గారు విచారించి ఉంటారనుకోండి. కానీ అమ్మాయి గారు, మీరు మాత్రం ఏమైనా అడిగి తెలుసుకోవాలనుకుంటే నాతో చెప్పేయండి, నిర్మోహమాటంగా అడిగేస్తాను. నిజంగా అమ్మాయి గారు, మీ పెళ్లి మాట వినేసరికి నేను ఎంత పొంగిపోయానో తెలుసా? కాదమ్మాయి గారు, మళ్ళీ మీ చేతి వంట తినే అదృష్టం నాకు ఎలాంటి కలుగుతుందో అందుకని దాచుకుని ప్రసాదంలా దారి పొడుగున తింటూ వెళ్ళిపోతాను. అవునమ్మాయి గారు, నేను ఇవాళ పట్ట పెడుతున్నాను. 6 నెలలుగా మీ ఇంట్లో పడుతున్న వాడిని మీ పెళ్లికో చిన్న బొమ్మ తెచ్చుకోద్దు. మీరు అడగాల అమ్మాయి గారు, దేవుడు అడిగాడే నీకు ఒకరికే కొడతావా? చూడండి, పట్టణంలో నా ప్రతాపం చూపించి మీకు మంచి బొమ్మ తీసుకొస్తాను. కానీ మీరు మాత్రం నేను ఆ డబ్బు సంపాదించేంత వరకు ముహూర్తం పెట్టించకండి. ఏ అమ్మాయి గారు, వెండి మూలు కొనుగోడానికి నువ్వే వెంకటాచలపతి వట్రా? ఉండి నిండా డబ్బు మునుగుతోంది, కొనడమే ఆలస్యం అనుకోవడానికి. నా డబ్బు నా డప్పు అయ్యేవారు గొంతెత్తి ఆత్మనాదం చేశారంటే లక్ష్మీదేవి గల్లు గల్లు అంటూ నడిచొచ్చేదు. సరే, వెండిలో బహుమతిగా ఏ వెండి గ్లాసో ఏ వెండి పళ్ళెమో ఇవ్వాలనుకుంటారు, కానీ ఈ వెండి మొగలు కొని ఇవ్వాలని కోరిక ఏమిట్రా? మీకు తెలియంది ఏముంది అయ్యవారు, హైమమ్మ గారికి గజ్జలంటే ఆరో ప్రాణం. పుట్టింట్లో ఆ గజ్జలు ముట్టుకోవటానికే నేను నోచుకోలేదు. కనీసం అత్తవారింట్లోనైనా ఆవిడ కోరిక తీరుతుందేమోనని. సరే, పట్నం ఎప్పుడు వెళుతున్నావుట? ఇవాళ వెళుతున్నా అయ్యవారు. ఎందుకైనా మంచిది, నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు ఇస్తాను, పట్టుకెళ్ళి. అదేమిటారు, నేను దాచుకుని 20 కదా, 30 ఇచ్చారేమిటి? ఒరే సాంబా, నా దేవుడు మూగవాడే, నీ దేవత మూగదే. ఆ మూగదేవత కట్టే ముడుపులో నన్ను చేయవే నీరా. అలాగే అయ్యారు, నేను వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళిరా, జాగ్రత్త. చూడు, రాత్రిం పగళ్ళు ఆ డబ్బు ధ్యాసలో పడి తిండి తిప్పలు మానేక వేల పట్టు 4 మెతుకులు నోట్లో వేసుకుంటూ ఉండు. అలాగే. ఆ తర్వాత ఆ చూర్ణం ఇచ్చాను చూడు, అది 2 పూట్ల ఇంత తేనెలో రంగరించుకొని. ఏమిటి, వింటున్నావా? వింటున్నానండి. చెప్పింది వింటావు, చేసి ఆడవు. లేదా ఇవ్వరు, తప్పకుండా చేస్తా. ఆ డబ్బు నాలుగు అశ్రద్ధ చేయకూడదురా. అలాగే. మీరున్నాను అయ్యారు, మీరున్నాను.
తర్వాత రెండు రోజులకు ఒకసారి ఎలా ఉన్నావో ఏంటో తప్పకుండా వస్తానండి. రే జాగ్రత్త. అలాగే. ఏమండి వీటి ఖరీదంతా కొంచెం చూసి చెప్తారా? 232 రూపాయలు అయ్యా. ఏమండి ప్రస్తుతానికి అంత డబ్బు నా దగ్గర లేదు. పోనీ బజానాకి 30 రూపాయలు ఉంచుకోండి, మిగతా డబ్బు వారం రోజుల్లో ఇచ్చేస్తాను. అంతవరకు అవి జాగ్రత్తగా అలాగే ఉంచుతారా? చాలా బాగుంది రామచంద్ర, ఇక్కడ అలాంటి వ్యాపారాలు ఏమీ చెయ్యబడవు. రొక్కం సుప్తాగా ఇవ్వటం, వస్తువులు భద్రంగా తీసుకువెళ్ళడం అంతేగాని రామచంద్ర. అది కాదండి, ఇవి పెళ్లి కానుగ్గా మా అమ్మాయి గారికి ఇవ్వాలి. ఎన్ని చోట్ల వెతికినా ఇలాంటివి దొరకలేదు, అందుకునే ఇంత ఇదిగా ప్రాధాయపడుతున్నాను. దయచేసి ఒక్క వారం ఆగండి, తప్పకుండా కొంటాను. అలాగే లేవయా, వెళ్ళిరా. ఈ వారం రోజులు వీటిని బీరువాలో భద్రంగా దాచి ఉంచుతా, సరేనా? అలాగే బాబు, మీ మేలు మర్చిపోలేను. బాబు పొద్దునే మంచి బలే బేరం దొరికింది రామచంద్ర. ఈ రాత్రికి నీ మొగుణ్ణి. వదిలిపెట్టడం అనగా 200 ఖర్చు పెట్టింది. మీ ఆయన డబ్బులు లెక్క పెట్టుకున్నాడే. గదిలోకి వచ్చింది ఎవరు? నాకు కావలసిన వాడు నా స్నేహితుడు. ఏముంది ఏమైందా? కాళ్ళు చేతులు తిరిగి ఆ గదిలో గిలగలా కొట్టుకుంటున్నాడు. అంత పెద్ద సాక్షిగా ఈ తాళి కట్టిన ఆ చేతులతోనేనా ఈ శరీరం ఇంకొకళ్ళు కమ్ముకోలేదు నన్ను కొట్టింది. ఇలాంటి బతుకు బ్రతకాలంటే ముగ్గురు తాటక్కర్లేదురా. సిగ్గు లజ్జ వదిలేసి అలా బీటకు ముందు నుంచుంటే వేలకు వేలు సంపాదించుకోగలరు. ఇలాంటి ధర కూపంలో ఒక క్షణం ఉన్న మా పాపు కట్టుకున్న పిల్లల బజారు పెట్టాలి. సిగ్గు లేదు. ఎవడేవా? ఇది మొగుడు పిల్లల మంచి విషయం. మొగుడిరా అసలు ఎందుకు? మాటలతో మసిపుచ్చేస్తావు, అంత కోపాన్ని ఇచ్చే కరిగించేస్తావు. మీ కోపం పోయింది కదా, ఇప్పుడు చెప్పండి పెద్దయ్య గారు ఎలా ఉన్నారు? అమ్మాయి గారికి ముహూర్తం అది పెట్టుకున్నారా? నువ్వు అసలు లేకపోతే అవన్నీ అయిపోతాయిట్రా. వచ్చే శుక్రవారం పెళ్లి. అవును, నువ్వు ఏదో వెళ్ళి మొగలంటూ బయలుదేరావు. ఏమైందిట? చాలా వరకు డబ్బు పోయింది బాబు, ఇంకొక పట్టుబట్టానంటే అంతే. సరే, నీ మొగల కోసం ముహూర్తం ఆగదు మరి. పైగా నేను పెళ్లికి తప్పకుండా రమ్మని చెప్పింది కూడా హైమ. భలేవారండి, నేను పాట బాగుంటే రావుడు రథం కూడా కదలదు. నేను రాకుండా అమ్మాయి గారు పెళ్లి జరుగుతుందా? చూడండి, ముహూర్తం సమయానికి వెళ్ళి ముహూర్తం వాలిపోతాను. వాళ్ళందరూ పెద్ద పెద్ద బహుమతులు ఇస్తూ ఉంటే ఈ చిన్న కానుక చూసి వాళ్ళందరూ నవ్వుతారేమోనని సిగ్గేసింది.
మువ్వలమ్మ గారు. అందరికి అందరి చిత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. అందానికి అందరి పుట్టడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. పుట్టడి బొమ్మ పూచిన కొమ్మ. పంచదార చిలక కొలుకే చింగారమైన కొలసి గుల మొలక. పలకమన్న పలకది పంచదార చిలక కొలుకే చింగారమైన కొలసి గుల మొలక. ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో. ఇదిరి చేత గవిలో పదమూది పాడుకో. పుత్తరి బొమ్మ పూచిన కొమ్మ, అందానికి అందరి పుత్తరి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. పారాణి పాదాల పారాణి జిలుగులు, నీ రాజభోగాలు పాడని తెలుగులు. పారాణి పాదాల పారాణి జిలుగులు, నీ రాజభోగాలు పాడని తెలుగులు. గుడి వేసిన కొంగులే గుడి ఊది తెలుసుకో, గుడి వేసిన కొంగులే గుడి ఊది తెలుసుకో. గుడిలోని దేవతని గుండెలో కలుసుకో. పుత్తడి బొమ్మ తోచిన కొమ్మ, అందానికి అందరి పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది తోచిన కొమ్మ. జన్మకీతే ఇలా పాడుకుంటాను, ముందు జన్మ ఉంటే ఆకాలే కుడతాను. ఉత్తరి బొమ్మ తోచిన కొమ్మ. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే దేవుడివే అనుకున్నాను. కానీ నీ మధుర గానంతో వందలాది ప్రజలను మేమర్పించి త్యాగరాజువని కూడా అనుకోలేదు. లేదమ్మా, మా అమ్మాయి గారి పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఆనందంలో నాకు తెలియకుండానే ఒక పుత్తడి బొమ్మను సృష్టించి మాట లేకుండా చేసిన, పదవులతో చెప్పుకోలేని భావాన్ని కాలి గజితో చెప్పుకోగల శక్తిని ప్రసాదించాడు ఆ భగవంతుడు. అందుకే ఆమె పెళ్లికి వెన్నుమూలు కొని వాళ్ళు నాకు ఎప్పటించు కోరిక. నువ్వు కూడా రామ్మా, మంచి ఓనో కథ చూద్దాండి. అలాగా, చాలా సంతోషం.
తాండి ఆ నాడు వెళ్ళి మోగ చూసానే అవి ఇప్పించండి డబ్బు పూర్తి తెచ్చేసాను వాళ్ళు ఎవరు అయ్యా అవి ఇంకా నీకోసం కాసు కూర్చున్నాయి అనుకున్నావా ఎప్పుడో అమ్మేశాను అమ్మేశారా నాకు ఇప్పటి మాటిచ్చి అమ్మేశారా మీరేం కట్టమనిస్తుంది పోయి అన్నయ్య ఇంకోసారి చూద్దాం తాండోయ్ అలాంటి దొరకపోతే రాత్రి రాత్రి పురమేశ్వరి మరీ చేయించుకోకండి ఏమనుకున్నారేమో సాగవయ్యా రామచంద్ర ఆగు రావయ్యా ఏంటయ్యా వాటి మీద నువ్వెంత మోజుగా ఉన్నావు అని సరదా కన్నానయ్యా భద్రంగా దాచి ఉంచా ఇదిగో తీసుకో కాలండి ఇప్పుడే వేరపడం అది ఇంకోసారి మెరుగుపెట్టామండి ఇదిగో డబ్బు ఎవరు చూసా కదా అవును ఈ సంతకంగా ఉంది కంప్యూటర్ ఏదండి ఎక్కడ పోయిందని ఎవరు కొట్టేశారని వెతుకుతాం అయినా నీ పిచ్చి గాని ఇంకా వాడు అక్కడే ఉంటాడా అది కాదు సుమా కడుపు ఆయగట్టుకుని పైసా పైసా కూడబెట్టాను ఆ బొమ్మలు కొడుతాను రాత్రి బొమ్మలు కలవరిస్తాను ఏమండి రేపే మా అమ్మాయి కనిపించి ఎంత వడ్డీ అయినా సరే అరువు కనిపించండి ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను 10 రోజులప్పుడు మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను ఎందుకన్నా ఇలా ఇదైపోతావు ఏమండి ఆ మూల ఇవ్వండి నీ డబ్బిస్తాను కుసుమ అన్నయ్య నాకు ఇంత ఉపకారం చేశావి ప్రతిఫలంగా నేను ఏ మాత్రం చేయకపోతే ఆ రుణం అలాగే ఉండిపోతుంది అది కాదు కుసుమ పోనీ అప్పుగా తీసుకో ఏమండి దీన్ని తూకం వేసి దీని వెలంతో చెప్పండి ఏమిటమ్మా సాహసం అగ్నిసాక్షిగా ఇది కట్టిన వాడి కట్టుకున్న భార్యని ఇంకొకటికి అమ్మాలనుకున్నాడు అలాంటప్పుడు ఈ మంగళసూత్రానికి ఇంకా విరిగే ఉందన్నయ్య ఇది కూడా ఒక వేలి ఉంగరం చేతి గాజు లాంటిది లేదు బాబు నువ్వు మనిషినా కట్టుకున్న పిల్లలు ఇలా బజార్ పెట్టాలి సిగ్గులేదు నువ్వెవడవా ఇది ముగ్గురు పిల్లల మధ్య విషయం ముగ్గురివా అసలు ఎందుకు సార్ మీరు పచ్చి మోసగాడు ఒక అమ్మాయిని ఇదివరకే పెళ్లి చేసుకుని మోసం చేసిన రాక్షసుడు అతను చెప్పిన నిజంగా నీకు ఇదివరకే పెళ్ళయిందా చెప్పరా చెప్పు ఏమయ్యా మంచి మర్యాద తెలిసిన పెద్ద మనుషులు అనుకుంటే 10 మందిలోనే ఇలా అవమానిస్తారా మాకు సంబంధం అక్కర్లేదు ఈ పెళ్లి అక్కర్లేదు అందరూ పడకండి తాగండి పది మంది ఎంత పెడితే తిని బతికే ముచ్చులో తప్పి ఖర్చు బదులు కల్పించి పెళ్లి ఆపాలని వచ్చావా ఇది కథ కాదు పచ్చి నిజం వాడు అసలు రూపం మీకు తెలియదు ఏమిటా నీకు తెలిసింది సాంబయ్య చెప్పిందంటో నిజాలు విచారించుకుంటా ఏమిటా మీరు కూడా ఏమిటండి ఎవరో చెప్పిన అబద్ధాలన్నీ వచ్చిన సంబంధాలు చేతులా చెరగొట్టుకుంటారా ఇక మీరు పెళ్ళాకిపోతే ఇద్దరు గతం కావాలి అందుకని అతను ఎవరో తెలుసుకోకుండా కథ పెట్టి దాని బతుకు బండలు చేస్తావా నిజం బాబు అమ్మాయి గారికి ఇది కాకపోతే ఇంకో రాజానికి సంబంధం చూద్దాం కానీ పెళ్లి ఆఫ్ చేయండి బాబు కానీ లేపు పోదాం అనుకున్నావా మీ కుటుంబం ఎవరి ఇప్పుడు తెలుస్తాను మీ అమ్మాయి ఒక ముచ్చు పెట్టడంతో సంబంధం ఉందని ఏమండి ఇంతమందిలో ఒక్కళ్ళు ఒక్కళ్ళు మాట్లాడండి ఈ పెళ్లి ఆఫ్ చేయండి మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి క్రోపల్ని ఆపండి అమ్మాయి గారు మీరు ఎదురుతండి కలడౌదురు పరమయోగి గణముల పాలై కలడౌదురన్ని దిశలను కలడు కలడనెడువాడు కలడో లేడో రా దిగిరా ఇది నుంచి భూమికి దిగిరా రా దిగిరా
ఇవి నుంచి భూమికి దిగిరా, రా దిగిరా, ఇవి నుంచి భూమికి దిగిరా, రా దిగిరా, ఇవి నుంచి భూమికి దిగిరా, రామ హరే శ్రీరామ హరే, రామ హరే శ్రీరామ హరే, రాతి బొమ్మకు రవ్వలు కొదిగి రామ హరే శ్రీరామ హరే, రాతి బొమ్మకు రవ్వలు కొదిగి రామ హరే శ్రీరామ హరే అని పట్టిన హారతి చూస్తూ ఏమి పట్టనట్టు కూర్చుంటే తాళదురా దిగిరా, ఇది నుంచి భూమికి దిగిరా, రా దిగిరా, ఇది నుంచి భూమికి దిగిరా, రామ హరే శ్రీరామ హరే, రామ హరే శ్రీరామ హరే. తలనాటి ఆసి తలనాటి దేవత, శతకోటి శీతల కలవోదయి దేవత, రామచంద్రుడ కదలిరా రామ బాణమే వదలరా, ఈ ఘోర కలిని మాపరా ఈ క్రూర బలిని ఆపరా, రామ హరే శ్రీరామ హరే, రామ హరే శ్రీరామ హరే. నటరాజా శత సహస్ర రవి తేజ, నటగాయక వైతాళిక ముని జన భోజ, నటరాజా శత సహస్ర రవి తేజ, నటగాయక వైతాళిక ముని జన భోజ, వీణావన భవ్య కళా దివ్య పదాంభోజ, చరి సగమై రస జగమై చలగిన నీ చెలి ప్రాణం, బలి పశువై యజ్ఞవాటి వెలిగూడిద అయిన క్షణము, వియోగము సహించక దుర్మతియౌ దక్షుని మదమ దంసగా, ఠమ 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 రూప ధనుల ఠమక ఠమక యమ ఠమక భయంకర, సకల లోక జర్జరిత భయంకర వికట నటస్పద విస్ఫులింగముల విలయ తాండవము సలిపిన నీవే, శిరవే అయితే పగిలిపో, శివుడే అయితే మరేం పర్వాలేదమ్మా, కొంచెం పసుపు తీసుకొచ్చి కాలికి మర్దన చేస్తుండు, నేను ఈ రోగం ఇంకో మంచి మందు తీసుకొస్తాను. చిట్టమ్మా ఇలారా, పరిస్థితి విషమిస్తోందమ్మా, త్రిపుర వాళ్ళకి వెంటనే రమ్మని టెలిగ్రామ్ కూడా మంచిది. ఎక్కడున్నారని ఇవ్వమంటారు, వాడి ఆరోగ్యం అంతంత మాత్రమే తెలిసి కూడా వాళ్ళు అలా పట్టణం వెళ్ళిపోయారంటే ఏమనుకోవాలి, అనుకోకూడదు. కానీ ఇప్పుడు జరగడమే జరిగితే ఒంటరి దాన్ని నేనేం చేయాలి చెప్పండి. మా మేస్తారు తొందరగా బాగయ్యేటట్టు చూడు స్వామి. రఘుపతి రాఘవ రాజా రామ, రఘుపతి రాఘవ రాజా రామ, పతిత పావన సీతారామ, పతిత పావన సీతారామ, ఈశ్వర అల్లా తేరే నామ, ఈశ్వర అల్లా తేరే నామ, సబ్కో సన్మతితే భగవాన్, సబ్కో సన్మతితే. నేను చెప్పాను పూజారి గారని, మీరేనండి ఇన్నాళ్ళ బట్టి వైద్యం చేస్తున్నారు. ఓ
అందుకే కదమ్మ గారు పట్నం నుంచి పెద్ద డాక్టర్ తీసుకొచ్చాను. చూడండి, ఇంకో గంట కల్లా అయ్యగారు మామూలు మనిషి అయిపోతారు. ఒకసారి వస్తారా డాక్టర్ గారు? డాక్టర్ గారు, ఏమిటి బాబు ఈ డబ్బులు? ఇవి తీసుకుని మా మాస్టర్ గారికి మంచి మంది వండే. ఆయన అత్తే మంచం మీద పడుకుని ఉంటే మాకెట్టాగో ఉంది. అలాగే బాబు, మంచి మంది ఇస్తాను. నిజం నిజం. ఒట్టు ఒట్టు. బాబు గారు, బాబు గారు, అమ్మాయి గారి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి బాబు. ఆమెకు ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడతాను. అనువైన సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేస్తాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు, నా మాట నమ్మండి. ఏమిటో, ఒకదేపు ఆరిపోయింది, ఒక తరం వెళ్ళిపోయింది. అసలు కాలు చేయి పడిపోవడంతో సగం చచ్చిపోయాడు రుద్రయ్య. పాపం అర్ధాంతరంగా పోయాడండి. జనన మరణమును లెక్కము, అడవిలో ఉన్న ఆలయమున ఉన్న అన్నట్టు ఎప్పుడో ఒకప్పుడు మనంతా వెళ్లిపోవలసిన వాళ్ళమే. కాకపోతే ఉన్నన్నాళ్ళు తినటానికి నాలుగు మెతుకులు, పోయిన తర్వాత తీసుకు వెళ్ళడానికి నలుగురు మనుషులు ఉంటే అదృష్టవంతులమే. అదేనయ్యా చిత్రం. ఆ రెండిటికీ నోచుకోలేకపోయాడు రుద్రయ్య. నిజం బాబు, పెళ్ళమేమో కూతురుని తీసుకొని సినిమాలకని పట్నం ఎగబడిపోయా, పెద్దదేమో మోగదాయ. ఏం జరగనున్నదో. ఇదే గనక పట్నం అయితే దిక్కులేని వాడని ఏ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని పోయేవాళ్ళు. పాపం తలకొరిగి పెట్టేందుకు కూడా దిక్కు లేకుండా పోయిందయ్యా. ఎవరి ఎవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారికి పోతుందో ఎవరి మీ అడగక, ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారికి పోతుందో ఎవరి మీ అడగక, ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక. అమ్మా అయ్యమ్మా ఊరుకో అమ్మా. అదిగో అటు చూడు, ఆ స్వామివారు ఏమన్నారో తెలుసా? నేను రాయిని కాదు, ఆ సాంబడి రూపంలో మీ హైమను ఆదుకుంటాను, అన్ని బాధలు తొలగించి కంటికి రెప్పలా కాపాడుతాను, ధైర్యంగా ఉండమన్నారమ్మా. ఊరుకో. ఇంతమంది ఉండి చేయలేని పని ఆ సాంబడు ఒక్కడు చేస్తున్నాడు. మీ పిన్ని తిరిగి వచ్చినా నీకు ఈ కష్టాలు తప్పవమ్మా. అందుకే వాడు పట్నం తీసుకువెళ్తాను అంటే సరే అన్నాను. అంతగా అయితే మీ అత్తయ్య కాశీ నుంచి తిరిగి రాగానే మళ్ళీ మన వృత్తుగా. అయ్యవర్ మరో సిద్ధంగా ఉంది, రండి అమ్మాయి గారు. వెళ్ళిరామ్మా. ఎవరి మీ అడగక, ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఎదారెకు పోతుందో ఎవరి మీ అడగక, ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక. ఓకే.
తెలిసి కలిసేది వాగులో వాగు వంక కలిసేది నదిలో వాన తెలిసి కలిసేది వాగులో వాగు వంక కలిసేది నదిలో కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో కానీ ఆ కడలి కలిసేది ఎందులో ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎదుట ఏదారకు చేతుందో ఎవరిని అడగక ఎవరికెవరు ఈ లోకంలో ఇంకా అలాగే చూస్తున్నావా? అటు వర్రా చూడు, మావయ్య పోయాడన్న బాధ మాకు మాత్రం లేదు. ఏం చేస్తాం? ఏదో సర్దుకుపోవాలంతే. చివరి రోజులు ఆయన పక్కన లేకుండా పోయారు. బాధపడకపోయా, ఎంత కుమిలిపోయినా ఏం ప్రయోజనం చెప్పు. అతను ప్రొడ్యూసర్ గారు ఎదురు చూస్తుంటారు, అటు వర్రా. అదే కదా, మావయ్యకి నాట్యం మీద ఎంత మమకారం ఉందో నీకు తెలుసు. రేపు మన సాహిత్య సినిమాల్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుందనుకో, ఆ లోకంలో ఉన్న మావయ్య ఆత్మ అంత సంతోషపడుతుందో ఆలోచించు. పద ఇప్పుడు దుమ్ము వస్తుందని మన నాయకులు వెళ్ళి ఆఫీస్ లో కూర్చున్నారు కూడాను. ఆ ప్రొడ్యూసర్ ఇంకా కంగారు పెట్టేస్తున్నాడు ఏమిటో. ఓ రామరి, మీరు వెళ్ళండిరా, నా మనసు బాగాలేదని చెప్పానుగా. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని ఆశీర్వదించు. తాళం తప్పిందా? నీ తాళం ఏం తప్పలేదయ్యా. ఇలాంటి డాన్స్ కనుక మేము సినిమాల్లో పెడితే మమ్మల్ని ఆళ్ళలో పెట్టి తాళం చేస్తారు జనం. తమరే అలా చలవిస్తే ఎలా బాబు? ఇది ప్రాచీనమైన కళ. కళ లేదు, కళాయి లేదు, తాళం మారిపోయింది. కొత్తదనం కావాలయ్యా, అండర్స్టాండ్ మై పాయింట్? అవుననుకోండి, ఎవరో ఒకరు ఉద్ధరించకపోతే మన అనుకున్న ప్రాచీన కళ చచ్చిపోతుంది బాబు. ఉద్ధరిస్తే మేము చచ్చిపోతాం బాబు. ఇదిగో పంతులు, ఇప్పుడు జనానికి కావాల్సింది ఇవి కాయ్యా, రాక్ అండ్ రోల్ అండ్ ట్విస్టెడ్. ఆ శిష్యులు షేకులు సంగతి సరేనని అనుకోండి, అసలు అమ్మాయి సినిమాకి పనికొస్తుందంటారా లేదా? అదా, ఏ కోణం నుంచి చూసినా ఈ అమ్మాయికి ఉజ్వలమైన భవిష్యత్తు కనబడుతుందయ్యా. ఇదిగో ఈ పాతవాసం తప్ప. ఈ పాతవాసం సంగతి నాకు వదిలేయండి, మీకు కావాల్సిన డాన్సులు నేను నేర్పిస్తాను. నువ్వు నేర్పిస్తావా? అయితే ఈ అమ్మాయిని టాప్ హీరోయిన్ చేసే బాధ్యత నాది. అనదర్ థింగ్, ఓ పాటకి వెళ్ళి చెప్పుకో, సహ నిర్మాత నీ పేరు కూడా వేయించి పెడతా. మాయ, మన ఊరు మనం వెళ్ళిపోదాం పదం, ఇక్కడ ఉండద్దు. ఎందుకు సావిత్రి? ఆయన నా మొహం మీదే నా డాన్స్ బాగోలేదంటే నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? నువ్వు ఊరుకో సావిత్రి, ఎవయా భరతముని పూటగారేసి మినపగారులు నాలుగైదు సెసెట్లు లాగించేసి సినిమాలకు పనికిరాని డాన్స్ అతయ్యాను చెప్పేది? అరగంట చేప నుంచి తిట్టిన తిట్టు తిట్టకుండా కొట్టిన చోట కొట్టకుండా కొట్టుకుంటూ వస్తున్నారు. నేను చేసిన తప్పేమిటి బాబు? నాకు వచ్చిందంతా మాయా మర్మం లేకుండా నేర్పాను అమ్మాయికి. అది మీకు నచ్చపోతే చెప్పండి, దారి ఖర్చులు కూడా మిమ్మల్ని డబ్బులు అడగను. నా బెట్టే నెత్తి పెట్టుకుని నడిచి చక్కపోతాను. ఏమిటి, మా చేత ఇంత డబ్బు ఖర్చు చేసి విమానం నువ్వు పోతానంటావా? చూడు మ్యాచ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసి 60 మైలు స్పీడ్ లో కారు పారించి ఓ తోపు తస్తానికి రాదు బాబు. బాబు అంత పని మాత్రం చేయకండి, పిల్లా జల్లా గలవాడి బాబు. ఊళ్ళో ఉన్న తెలుగు హిందీ సినిమాలని చూపించేయండి. ఓ గ్రాఫోను రికార్డు నా మొహాన్ పారేయండి. మన అమ్మాయికి ఏ విధంగా చెబితే వాడికి నచ్చుతుందో ఆ విధంగా చెప్తాను బాబు. బాబు బాబు చచ్చిపోతున్నాను బాబు. అమ్మాదారి శేఖరా, శేఖు
ఒప్పుకున్నావుగా షేకు. అమ్మా సావిత్రి త్వరగా రమ్మా, షేక్ కూడా వెళ్తే సరే. తీసుకో అమ్మా, ఐదు ముక్క తీసుకో. ఎందుకు వేసుకో వేసుకోవాలి కావాల్సింది షేకు. అదే మాస్టర్ గారు, పొద్దు నుంచి అమ్మాయి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు, కాస్త కాఫీ తీసుకొని వెళ్ళి. అమ్మా కాఫీ అమ్మాయికి, అమ్మాయికైనా మాత్రం బాగా వేడిగా ఉంది కదా. అదే అమ్మా తీసు, అదే తీసు, అదే తీసు, అదే తీసు. ఏడు పంతులు గారు ఇంత విద్య కడుపులో దాచుకుని ఏమి రాదంటారు? ఏమిటి ఏమిటా మరి కొత్తగా ఉంది, ఏమి డాన్స్ ఇది? నా పిండా కొడు. అదే పిండా గిరగరు. పిండా గిరగరు వాటికి? అదేనండి, తల్లి గర్భంలో పిండం ఎలా గిరగిరా తిరుగుతుందో దాన్ని ఆధారం చేసుకుని పాశ్చాత్యులు కనిపెట్టిన నృత్యమే ఈ పిండా గిరగరు. గుడ్ 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 గుడ్. ఇలాంటి కొత్త కొత్తమైన మన జనానికి కావాల్సింది. ఇదిగో పంతులు, నువ్వే మన పిక్చర్ డాన్స్ డైరెక్టర్. ఎంట్రీల ముందు రెండు, ఎంట్రీల తర్వాత ఓ నాలుగు పెట్టి మరే షూటింగ్ ప్రారంభించేద్దాం. ప్రారంభించండి. నేను నేర్చుకున్నదంతా మట్టుకు టూ పోయిన తర్వాత ఏం జరిగితే నాకే ప్రారంభించండి. ఏంటమ్మయ్య గారు, ఆకాశమా చెట్ట? నాటినప్పుడు అంతే ఉంటుంది అమ్మాయి గారు, ఇప్పుడు మొక్క పెరిగి పెద్దయింది కదా, అందులో ఆశ్చర్యం ఉంది. ఏమిటమ్మాయి గారు చెప్పండి చెప్పండి. ఓహోహో, గాలికి చెట్లు నాట్యం చేస్తున్నాయంటారా? ఓహో, పోయి ఊరికి అరుస్తుందంటారా? మరి వెతుకున్న పిలుపు ఒక గుంటలోనే పలికింది, అది రావమని నన్నడిగింది. పొడుకున్న పిలుపు ఒదిగిన పిలుపు ఒక గుంటలోనే పలికింది, అది రావమని నన్నడిగింది. అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మ, అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మ. నిజమేన తెలుపు నీ మనసు తెలుపు, ఎగిరే మన ఊరి వైపు అది పది మంది కా మాట తెలుపు. నిజమేమ తెలుపు నీ మనసు తెలుపు, ఎగిరేను మన ఊరి వైపు అది పది మంది కా మాట తెలుపు. ఎవండి ఎవరండి లోపల? ఎవరు ఇక్కడ అద్దెకిచ్చే వాట ఏదన్నా ఉండండి. అందుకే కదయ్యా తాతికాయ తక్షాలతో బోర్డు రాయించి పెట్టింది. ఒక్కసారి చూడచ్చండి. అలాగే రండి. ఎవరు ఇల్లు కావాలండి? అందుకని ఎవరో ఎవరో తెలుసుకోకుండా సరాసరి లోపలికి. అదేమిటండి అద్దెకొచ్చే వాళ్ళు ఇల్లు చూసుకోరు? ఏనాయన రేపటి నుంచి నీ తాలూకు బంధువులు అమ్మాయి తాలూకు పుట్టాలు అందరూ దిగిపోయి ఇల్లు సత్తం కింద చేస్తారా, లేక మీ భార్యాభర్తలు ఇద్దరే ఉంటారా? మేము భార్యాభర్తలు కాదండి. అయితే అన్నా చెల్లెళ్ళా? కాదండి. అది చూసావా, నేను అప్పుడే అనుకున్నా ఇదేదో లేదు వచ్చిన బాబుతే అని. చూసావరా
మీరు ఆచారగా అమ్మాయి గారు లేకపోతే వాడిని చీల్ చేసుకుంటేవాడు తప్పుడు కొత్త కూర్చుంటే చూస్తూ ఊరుకోమంటారా? పదమనేది ఏం అన్నమనేది మళ్ళీ నోరేసుకుంటే బుద్ధి చెప్పేవాడి. అదండి అమ్మాయి గారు. అమ్మాయి గారు మీరు కాలికి మువ్వలు కట్టుకుని గల్లు గల్లు అంటూ నెమల్లా నాట్యం చేస్తుండండి. అది చూస్తూ కావాలంటే ఆ గోదావరిని తీసుకొచ్చి కొండ మీదకి, ఈ కొండను తీసుకెళ్లి ఆ గోదావరి మధ్యలోకి మార్చేస్తానండి. మీరు ఇంటి పనులు, మేము బయట పనులు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఏమిటి అమ్మాయి లేదా? హైమా నేను చెప్తుంటాను చూడండి. ఇవి మీరు చాలా బాగా నాట్యం చేస్తారని కుసుమ చెప్తూ ఉంటుంది. మేము కూడా చూసే అవకాశం ఎప్పుడు కల్పిస్తారు? అన్నయ్య, నేను పనిచేస్తున్న కళాక్షేత్రం యజమానులు రాంబాబు గారు మీతో మాట్లాడాలని వచ్చారు. నాతోనా? మా కళాక్షేత్రంలో మీరు కూడా సభ్యులుగా చేరితే ఎంతో బాగుంటుంది. అఫ్ కోర్స్ ఊరికినే కాదనుకోండి, ప్రతి నెల ఇంత జీతం అని కూడా ఉంటుంది. కావాలంటే 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ కూడా రాసిస్తాను. రాంబాబు గారు, మా అమ్మాయి గారి తండ్రి గారు గొప్ప కళాకారుడు. ఆయన ఎప్పుడు ఏమనేవారు తెలుసా? శాశ్వతంగా ఒకరికి అమ్ముడుపోయి వాళ్ళ ఆదేశ ప్రకారం ప్రదర్శించేది అసలైన కళ కాదు, ఎవరి ప్రమేయం లేకుండా గుండెలోంచి పొంగి పొరిలే ఆవేశానికి ఇచ్చే రూపమే రా సజీవమైన కళ అని చివరి వరకు అంత ఆత్మాభిమానంతో పట్టారు. ఆ రక్తం పంచుబుట్టిన అమ్మాయి గారి చేత కొత్త కోసం ఏనాడు నలుగురు ముందు ఆరమని చెప్పలేను రాంబాబు గారు, క్షమించండి. సరే అన్నయ్య, కొన్ని నువ్వైనా ఒప్పుకోవచ్చుగా. నాదే ఉందమ్మా, ఏదో గాలికి నేర్చిన విద్య. సరే, మా కళాక్షేత్రం తరఫున మీకు ఆహ్వానం ఎప్పుడు ఉంటుంది. మీకు ఇష్టమైనప్పుడు మీరు రావచ్చు, మేము ఎదురు చూస్తూ ఉంటాం. వస్తాను. మీరేమనుకోద్దు రాంబాబు గారు. అంటే మీ పిల్లలు సావిత్రి గురించి చెప్పారే, ఇప్పుడు సదీవం పేరు మార్చుకుందట. ఇదిగో ఫోటో. జస్ట్ 1 మినిట్ సార్. కాఫీ సార్. టేబుల్కి తేవద్దు, నేను సార్ చెప్పాను. నెట్లో పోయి, నెట్లో పోయి, నెట్లో రాస్ట్ అమ్మాయి సరీరా అయిపోయింది. ఓకే, ప్లీజ్ కమ్. ఓకే రెడీ గారు, రెడీ అయినా? 1 సెకండ్ అబ్బాబా, అందరూ 1 సెకండ్ లేదండి. అయ్యో రెడీ సార్. రెడీ అయినా? రెడీ. ఎంటర్లా. జ్వరం లేదమ్మా గారు, బాగానే ఉన్నాను. అదే ఏమిటో అది డాక్టర్ దగ్గర ఎలా అవసరం లేదమ్మా గారు, అలా చెప్తున్నా కదా. అదేదమ్మా గారు, పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వస్తే ఏంటి,
ఏదో జబ్బుని చెప్పడానికి ఎంతసేపు పడుతుందో, ఏమి లేదని చెప్పడానికి కూడా ఎంతసేపు పడుతుంది. బలవంతంగా లాగొచ్చారు కదా, పిలిచేదాకా కూర్చోండి. రండి, మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు, మీరు ఇక్కడ కూర్చోండి. మందు వచ్చింది నాకమ్మాయి గారు, మీకు మీరు స్థిమితంగా ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాగా. పదండి, రావయ్యరా కూర్చో. నువ్వు నీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లు కనపడడం లేదు. ఏంటండి? ఏమీ లేదు, నీలో కొంచెంగా టీవీ లక్షణాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అంటే చేయండి, కంగారు పోవలసింది ఏమీ లేదనుకో, ప్రారంభ దశలోనే ఉంది. ఈ మందులు వాడుతూ బలమైన ఆహారం తీసుకుంటే త్వరలోనే తగ్గుతుంది. ఇదిగో చూడు, బరువైన పనులు మాత్రం ఏమీ చేయకూడదు. నీ ఆరోగ్యం ఏం బాగలేదు, అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు. లేకపోతే ఏమిటమ్మాయి గారు, నేనేమన్నా పంచపచ్చ పరమాన్నం తింటున్నానైనా, పట్టు పరుగులు మీద పడుకుంటున్నానన్నా, నాకేమన్నా జబ్బు రావడానికి? అసలు ఇంత ఆరోగ్యంగా ఉన్నవాడివి ఏం సరదాగా వచ్చావు హాస్పిటల్కి అని తిట్టారు కూడా డాక్టర్ గారు. ఫోటో తీశారు కాబట్టి నాకెంత గుండె బలం ఉందో తెలిసిపోయింది వాళ్ళకి. 50 మందులు రాసేయడానికి నాకేం టీవీ అనుకున్నారా, క్యాన్సర్ అనుకున్నారా? ఇదిగో అమ్మాయి గారు, మీ పెళ్లి జరిపించేంత వరకు ఆ దేవుడు కూడా నన్ను తీసుకెళ్ళండి. అవునండి, నిండుగా 100 ఏళ్ళు బతుకుతామని డాక్టర్ గారు ఆశీర్వదించారు కూడా. అమ్మాయి గారి గురించి మీరేం బెంగపెట్టుకోకండి బాబు, ఆమెకే కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడతాను, అనువైన సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేస్తాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు, నా మాట నమ్మండి. మునిగిపోయి నేను అయ్య గారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండానే చచ్చిపోతే అప్పుడు అమ్మాయి గారికి అది ఏం కావాలి? ఒంటరిగా దిక్కు లేకుండా వెళ్ళలేదు, అలా వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏం లేదు అమ్మాయి గారు, మిమ్మల్ని అనాథం చేయను అమ్మాయి గారు, చేయను. ఇప్పుడే వస్తాను అమ్మాయి గారు. అలాగే అలాగే. ముందు దాచేయడానికి నాకేం టీవీ అనుకున్నారా, క్యాన్సర్ అనుకున్నారా? ఆను ఏంటమ్మా, ఏంటి ఇది? పత్తి అనుకుంటా, అది కాదు అత్యతి. ఇది ఏ విజయం అయినా వచ్చా చెప్పు హేమా. మందులని అన్నిటి డ్యాన్స్ చేస్తావా? పిచ్చిదానా, ఇవి కొంటానే డబ్బు కావాలంటే నేను సర్దుపాటు చేయను. పోనిది, ఈ రూపంలోనైనా నీ డ్యాన్స్ చూసే అవకాశం మా సభ్యులందరికీ కలిగింది.
ఇతనికి టీబీ అమ్మా. అవును, ఆలస్యం చేయకుండా ఈ మందులన్నీ వాడటం చాలా అవసరం. నాదంలో జలిపించిన పాదంలో జగము తలపరిస్తుంది, పదవి పలకరిస్తుంది, గజ్జ ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది, గజ్జ ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది, గుండె ఝల్లుమంటుంటే కవిత వెళ్ళువవుతుంది, గుండె ఝల్లుమంటుంటే కవిత వెళ్ళువవుతుంది, గజ్జ ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది. అమరావతి శిల్పంలో అందమైన కళలున్నాయి, అవి నీలో మిలమిల మెరిసే అరకన్నుల కళలున్నాయి, అమరావతి శిల్పంలో అందమైన కళలున్నాయి, అవి నీలో మిలమిల మెరిసే అరకన్నుల కళలైనాయి, నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి, నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి, నీ విరుపుల మెరుపులలో నీ పదారాణి గజ్జ ఘల్లుమంటుంటే గుండె ఘల్లుమంటుంటే గుండె ఘల్లుమంటుంది. తరంగాలలో సంగీతం నీలో ఉంది, రంగరంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది, కుంగభద్ర తరంగాలలో సంగీతం నీలో ఉంది, రంగరంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది, అచ్చ తెలుగు నుడికారల్లా మత్సలేని మమకారల్లా, అచ్చ తెలుగు నుడికారల్లా మత్సలేని మమకారల్లా, వచ్చినది కవితాగాను నీవిచ్చిన ఆరవ ప్రాణం, గజ్జ ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది, గుండె ఝల్లుమంటుంటే కవిత వెళ్ళవుతుంది, గజ్జ ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది. అందరూ మీ నాట్యం చూసి ఎంత పొగిడారో తెలుసా? కళా సరస్వతని, నాట్య మయూరని, అబ్బో అంత దండలు పుచ్చుకుని మీరు ఎక్కడానో వెతుకుతున్నా. అదండి అమ్మాయి గారు, ఏమిటిది ఇప్పుడు ఏమైంది అమ్మాయి గారు? అదే నాకేమిటి అమ్మాయి గారు, బాగానే ఉన్నాగా?
అమ్మాయి గారు, రేపు అనుకోకుండా మీకు మంచి సంబంధం వచ్చింది అనుకోండి, పెళ్లి బ్రహ్మాండంగా చేయాలి కదా, మరి అప్పటికప్పుడు డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అమ్మగారు, అమ్మగారు ఏమిటా అమ్మయ్య, ఇద్దరు ఏదో ఘర్షణ పడుతున్నట్టున్నారు? ఏం లేదు రాంబాబు, అమ్మాయి గారు అప్పుడప్పుడు సరదాగా నా మీద కోపడుతుంటారు. ఆడపిల్లకు పెళ్లి అయ్యే వరకు కోపమే అన్నాం. ఆ పెళ్లి త్వరగా చేయించాలని తొందరపడుతున్నాను రాంబాబు, కానీ కుదరకుండా ఉంది. అదేమిటి అమ్మయ్య, కుందనప్పమ్మలాంటి ఆమెను చేసుకోవడానికి పెళ్లి కొడుకులే కరువయ్యారా? అసలు అలాంటి పిల్లలు చేసుకోవడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. అవును సాంబయ్య. రాంబాబు, మీరు మరోలా అనుకోకపోతే నా మనసులో మాట చెప్తాను. మా అమ్మాయి గారికి మీరే ఎందుకింత నేను నవ్వుకుంటాను. సాంబయ్య, రాంబాబు, మీ ఆస్తికి అంతస్తుకి సరితూకపోయినా మా అమ్మాయి గారు మీ ఇంటికి మహర్షులు అభినందిస్తుంది. మాట ఒకటి లేదన్న కొరత తప్పితే మీరు ఆలోచించవలసింది ఏమీ లేదు. నా సంగతి కాదయ్యా, అసలు నేను హైమ నచ్చుతానో లేదో అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ఆ సంగతి నాకు వదిలేయండి, ఒక్కరోజు గడగవ్వండి, మా అమ్మాయి గారిని ఎలాగైనా నేను ఒప్పిస్తాను. సరేనా? ఈ మందులన్నీ ఎవరికి అమ్మాయి గారు? నాకా? వాళ్ళ సంగతి తర్వాత దాన్ని ముందు ఇలా తిరగండి. ఇవాళ మీ డ్యాన్స్ చూసి నా దిష్టే తగిలేట్టుంది. ఇక అన్ని వేల కళ్ళు పడ్డ తర్వాత బాబోయ్, అసలు రాంబాబు గారు కూడా ఎంత మెచ్చుకున్నారో తెలుసా? దాకా అమ్మాయి గారు ఇన్ని మందులు కొనుక్కొచ్చారుగా, దిష్టి కాదు కదా, ఆ పాశుపతాస్త్రం కూడా నన్ను ఏం చేయలేదు. లేదమ్మాయి గారు, నేను ఇంత అభిమానం చూపిస్తుంటే మీ మనసు నొప్పిస్తానా? మీ చేతితో విషయం ఇచ్చిన కళ్ళు మూసుకుని తాగిస్తాం. అది సరే అమ్మాయి గారు, ముహూర్తాలకి నెల మంచిదేనా? పెళ్ళిళ్ళకి అమ్మాయి గారు, నాకు బాగా కావాల్సిన వాళ్ళకి ఒక మంచి సంబంధం చూశాను. సంబంధం అంటే అట్టాంటి సంబంధం కదా అమ్మాయి గారు, బాగా చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, ధనవంతుడు, పైగా కళలంటే ఎంతో గౌరవం ఉన్నవాడు. ఇదంతా ఎందుకు? రేపు అతను తీసుకొచ్చి మీకు చూపిస్తాను, మీరు కూడా ఎంతో సంతోషిస్తారు. చాలా పొద్దుపోయింది, ఇక పడుకోండి అమ్మాయి గారు, రేపు మీకు చాలా పనులు ఉంటాయి కూడా. ఆస్తికి అంతస్తుకి సరితూకపోయినా మా అమ్మాయి గారు మీ ఇంటికి మహర్షులు అభినందిస్తుంది. మాట ఒకటి లేదన్న కొరత తప్పితే మీరు ఆలోచించవలసింది ఏమీ లేదు. నా సంగతి కాదయ్యా, అసలు నేను హైమను మెచ్చుతానో లేదో అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ఆ సంగతి నాకు వదిలేదు, ఒక్కరోజు గడగవ్వండి, మా అమ్మాయి గారిని ఎలాగైనా నేను ఒప్పిస్తాను. సరేనా?
కాదలి ఎలా పొంగిందో, యమున సాగి వస్తే ఆ గంగ ఏమి పాడిందో, మోహన వేణువు తాకిన మేవి ఎలా మెరిసిందో, ఊగింది తలువు అలాగే పొంగింది మనసు నీలాగే, ఊగింది తలువు అలాగే పొంగింది మనసు నీలాగే. చెప్పలేని మూగవాణి, ఏ అర్హత లేని అవిటవాణి. అమ్మాయి గారు అసలు ఎందుకు ఇలా నిర్ణయించుకున్నారు? ఏం చూసి ఈ పేదవాణ్ణి ఎన్నుకున్నారు? నన్ను దేవుడితో పోతున్నాను అమ్మాయి గారు. ఈ దేవత పక్కన ఉండవలసింది ఒక దేవుడు గాని నాలాంటి రాతి బొమ్మ కాదు. అమ్మాయి గారు మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని అయ్యగారికి మాటిచ్చాను. రాంబాబు మీకు అన్ని విధాలా తగినవాడు, జోడైన వాడు. అతన్ని పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు సుఖంగా ఉండండి. నా మాట కదలకండి. నేను మనసు నాకు తెలుసు అమ్మాయి గారు, ఈ సంబంధం నచ్చకపోతే వేరే సంబంధం చూద్దాం. అంతేగాని అమ్మయ్య, రాకూడని సమయంలో వచ్చాను, వినవలసిందంతా విన్నాను. మీ సొంత విషయంలో జోక్యం చేసుకుంటున్నందుకు నన్ను మన్నించండి. రాంబాబు మీరేనా చెప్పండి, మనసు మార్చుకోమని చెప్పండి. మనస్సు వెతుక్కునేది మనం మనసులు కాని మణుల్ని మాణిక్యాల్ని కాదు, ఆమె మాట కాదని. రాంబాబు మీరు కూడా ఆ మాట అంటున్నారా? మనసున్నవాడు ఎవడైనా అనవలసిన మాటే. నీ గొంతులో నాదం ఉంది, ఆమె మొబైల్లో ప్రాణం ఉంది, ఆ రెండింటి సంగమం కళకే కళనిస్తుందయ్యా. అది కాదు రాంబాబు, నా ఆరోగ్యం సంగతి మీకు తెలియదు కదా. చూస్తూ అలాంటి దేవతే నీకు వరించిన తర్వాత ఇంకా నీకు భయం ఎందుకు? నేనంతా మాట్లాడే వచ్చాను. నేను నర్సింగ్ లో చేర్పించి 2 నెలల్లో మామూలు మనిషిని చేసే బాధ్యత నాది, సరేనా?
రక్షించు స్వామి, రక్షించు స్వామి. ఎందుకంటే ప్రాధాన్యపడతారు, నీ సినిమా బాగుంటే బాగుండదు తప్పకుండా మీరే రాస్తాం. మా సినిమాకి మొట్టమొదటిగా పెట్టుకున్న పేరేంటది? రక్షించు స్వామి, రక్షించు. మరి చూసుకున్నా రాజా అని ఎందుకని మార్చారు పేరు? భక్షించు స్వామి, భక్షించు స్వామి అన్నారు అనుకోండి, అందుకని నోటికి పెద్దగా శ్రమ లేకుండా చూసుకున్నా రాజా అన్నారు. సరే సార్, అసలు పేరు ముందు జనాన్ని ఆకర్షించాలి. ఫోటో తీసాను ఆయన. వీరంతా నీతో ఇంటర్వ్యూ చేయాలని ఇంకా నుంచి కనిపెట్టి కూర్చున్నారు. సబీనా గారు, మీ మొదటి పిక్చర్ అయిపోవచ్చింది కదా, మరి వెయిట్ లో బుక్ అయ్యారు? ఆ విషయం మా మమ్మీని అడగండి. చాలా మంది అడుగుతున్నారు కానీ మా పిక్చర్ తో టాప్ హీరోయిన్ కాబోతుందండి, అందుకని వేయద్దు, మన పిక్చర్ లో లేదనే బరువైన పాత్రలు వేస్తూ ఉందని సలహా ఇస్తున్నాను. వాటికి ఒపీనియా? బరువైన పాత్రలు అంటున్నారు, మరి డ్రెస్ అంతా తేలిగ్గా ఉంది. దట్ ఈస్ ది ప్రశ్న. కనిపెట్టి మా పిక్చర్ లో ప్రాచీనం పాశ్చాత్యం రెండు రంగరించి తెర మీద గుమ్మరించబోతున్నాము. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఆ సదీనా గారు, మొదటిసారి కెమెరా ముందు నటించినప్పుడు మీ అనుభవం ఎలా ఉందో చెప్పగలరా? మా మమ్మీని అడగండి. మేము అడుగుతుంది మీ అనుభవం గురించి, మీ మమ్మీ అనుభవం గురించి కాదు. నాకు కొంచెం భయం వేసిందండి, సన్నగా వణుకు కూడా పుట్టింది. డైరెక్టర్ చూసా, కెమెరాని చూసా? నేను మొట్టమొదటి రోజు తీసిన సీను విలన్ చూసి భయపడేది, తల్లు వణికేది, పాత్రలో లీనం అయిపోయింది, భయపడి. తారణ గురించి కాదు రాసేది, ఈ తారణ కన్న కళామూర్తి తల్లిని గురించి రాయాలి అంటాను. రాజెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలెవరు తెలుసుకోవాలి అంటాను. పట్టు చీర కాదు, అది నేచిన నేతగాని గురించి తెలుసుకోవాలి అంటాను. అంటే ఇప్పుడు ఈ తారం నేనే సృష్టించాను, పైకి తీసుకొచ్చాను, ఈ కీర్తి అంతా నాకే దక్కాలి అనే అభిప్రాయం మాత్రం నాది కాదు. మరీ కాదు కోదు మీ గురించే రాస్తాను అని మీరు అంటారు, మీ ఇష్టం, నాకు అభ్యంతరం ఏమి లేదు. కొద్దిగా సరిపు, కొంచెం సంతాలు పైన. లేపుచ్చుకోండి కాదు, దేవుడి పిచ్చినా సరే లేపుచ్చుకోండి. ఇన్ని రోజులు ఈ గదికి మంత్రాన్ని కట్టిపడేస్తే ఉన్న దప్పు మాత్రం దేవుడు పిచ్చి పడిపోతుంది. అప్పుడు తీకేస్తానంత అండ పేర్లు నవ్వుతూనే ఉండండి, రాత్రి రాత్రి చెప్ప చెప్పకుండా కంచి పారిపోతానంటే వెళ్ళిపోతానంత. ఏమిట్రా మొరాయిస్తున్నా? ఏం లేదు, మంది ఇస్తుంది చెప్పుకుంటున్నా. చిన్నపిల్లవాడు కాదమ్మా, తిరుపతి కొండ మీద పమ్మలు పుచ్చుకుని ఊపుతూ ఉంటాయి చూడు, కొన్ని శాల్సీలు బాపలు వేలేసుకొని. ఆ బాపతి వీడు మా అయ్యగారికి నన్ను తిట్టడం అంటే సార్. సరదా రాంబాబు గారు, మీరేమనుకోవచ్చు? నీ గురించి మీ అయ్యగారంతా చెప్పారులే. ఏవారు సర్లే, డాక్టర్ గారితో మాట్లాడాను, పరిస్థితి బాగా మెరుగైంది, ఇక్కడ ఉండక్కర్లేదు, ఇంటికి వెళ్ళొచ్చన్నారు. అరే అయ్యా కూర్చో, వచ్చే శుక్రవారం పంచమే, సాయంకాలం 5 గంటలకు అమృతగడిలో ప్రవేశిస్తాయి, అప్పుడు బయలుదేరండి. ఏమమ్మా? గోదారండి ఎన్నిట్లు గోదారండి, ఎందువా గోదారండి ఎన్నిట్లు గోదారండి.
తులికి పడుతుంటే గట్టుమిన రెల్లు పువ్వ విటులికి పడుతుంటే పల్లకిలోన సల్లంగా మెల్లంగా ఊగుతూ ఉంటే గోదారల్లి ఎన్నిట్లో గోదారల్లి తెలుగు గోదారల్లి ఎన్నిట్లో గోదారల్లి రామ ఎక్కడున్నారో తెలీదు చెప్పాను కదా తెలియదని నన్నదురు వాడికి తండ్రి లాంటి వాడివి వాడి బాగోగులు తెలిసిన వాడివి వారు ఎక్కడున్నారో తెలియదంటే నన్నమాట నన్ను చిత్రపటం చేసినా సరే నాకు తెలియదు 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 అయ్యవారు అయ్యవారు తాంబే చేసి ఉత్తరం రాలేదు రాలేదు అన్నారు ఇదిగో ఉత్తరం సరే ఎలాగో రాలే వచ్చావుగా కాస్త ప్రసాదం తీసుకుని వెళ్తూ కానీ సారా పర్వాలేదు అయ్యవారు మళ్ళీ వస్తానుగా తాంబే ఎక్కడున్నాడో నీకు తెలియదు అయినా ఉత్తరాలు మాత్రం రాస్తూనే ఉన్నాడు అవునా శుభమస్తు అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయమస్తు ఆచార్య ఆగండి పాపం పిచ్చి బ్రాహ్మణ ఆయనకేం తెలుసు మీకు కావాల్సిన సాంబార్ ఎసేగా నాకు తెలుసు నాతో రండి భద్రం ఎవరు పక్కగా పురుగులు పడిపోతారా సాంబార్ నీకు నీ వాళ్ళకి ఇంత ఉపకారం చేశాడే గానీ అపకారం చేయలేదురా నన్ను అనగా సురే భద్రం వద్దురా నా మాట వింట్రా చిన్నవాడివేనా నీకు చేతులు ఎత్తి దండం పెడతానురా అయ్యవారు మీరే అన్నారుగా నేను దౌర్భాగ్యుణ్ణని ఈ పాపిష్టి వాడికి దండం పెట్టి మీరు చేసుకున్న పుణ్యాన్ని కూడా పోగొట్టుకోకండి మీ దేవుణ్ణి ఆ రావుని వేడుకోండి మంచి జరగొచ్చేమో నన్ను అనగారు ఆచారి నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావు కదా ఆ సాంబడి ఎముకలు వేసి నీకు పంపిస్తాను దాచుకుంటావో దగ్ధం చేసి గంగలో కలుపుకుంటావని ఇష్టం స్వామి స్వామి ఇన్నేళ్ళ నా సేవలో నిన్నేమీ కోరలేదు సాంబడిని రక్షించు స్వామి నా సాంబడిని కాపాడు స్వామి కొంచెం కారాపు ఎందుకు ఆత్మన్నావు ఆ ఏం లేదు వెనక టైర్లో గాలి తగ్గినట్టుగా ఉంటేను నువ్వు ఇలా పచ్చిరుతులు తాగే రాక్షసులను తెలియక మా హేమనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారా నీ విషయం తెలిసిన సాంబయ్య అడ్డుపడి అతని మాటలు అబద్ధాలు కుచ్చే చేసుకున్నారా ఆ పాపానికి మేమంతా శిక్షలు చూస్తున్నాం ఈనాడు మా హేమకి ఇంత నీడ కల్పిస్తున్న దేవుడు రా సాంబయ్య అతని అడ్రస్ కావాలా నీకు అన్నీ మోసం చేయాలనుకున్నావా అవును రోయ్ నూతన్ సార్ సబీనాయే చూసుకోనా రాజా చూసుకోమంటావా ఏ ఒళ్ళో అన్న తిమ్మురుగా ఉందా ఏ తీరుస్తావా నీకు దండం పెడతాను ఎందుకు ఇలా అల్లరి పెడతారు ఒరే మనం అల్లరి పెడుతున్నావు రోయ్ బట్టలిప్పి డాన్స్ చేసి మీరేనమ్మ అల్లరి పెట్టింది ఏమిటే అది ఒక ఆడపిల్లను పట్టుకుని నలుగురులో ఏమిటి గలట ఏది భలే భలే నీకు ఒక నాకేవో తెలుసు అనుకున్నాను అమ్మో అన్నీ తెలిసే అన్నయ్య
ఓహో నీకు నేర్పాడా నువ్వు అన్నయ్యకి నాకి నేర్పాడు బాగుంది ఊరుకో సాంబయ్య అన్ని చెప్పాడు డబ్బు వ్యామోహంలో పడి రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కట్టుకున్న వారిని కన్నవారిని దూరం చేసుకున్నాను అందుకు భగవంతుడు బాగా బుద్ధొచ్చేటట్టు చేశాడు జరిగిందంతా మర్చిపోండి అమ్మగారు మళ్ళీ మన ఊరు వెళ్ళిపోదాం అక్కడ మీకు ఏ లోపం రాకుండా చూసే బాధ్యత నాది ఇంకా అక్కడ ఏం మిగిలిందని వెళ్ళమంటూ ఏదో మొగదిక్కుగా ఉంటాడనుకుంటే ఆ భద్రం కూడా ఉన్నదంతా అమ్ముకొని ఊరు పేరు లేకుండా అయిపోయాడు బాంబని కాపాడటానికి అతి తెలివి ఉపయోగించి నాకెప్పుడు చేకూరుదాం అనుకున్నావా ఈ సమయంలో దేశం దిగి రావాలి బాంబని కూడా తీసుకొస్తాను అంతవరకు ఆ దేవుని తలుచుకుంటూ కూర్చో ఇద్దరు కలిసి స్వర్గానికి పోతుంటారు ఇన్నాళ్ళు మా అన్నయ్య ఇంకా ఊ అనలేదండి మీరు కూడా ఒప్పుకున్న తర్వాతే ఈ పెళ్లి జరగాలని వాయిదా వేస్తున్నారు అమ్మా ఊ అనవే అక్కే పెళ్లి ఇవాళే చేసేద్దాం అవునంటానికి కాదంటానికి తల్లిగా ఏనాడు దాని బాధ్యత తీసుకున్నానమ్మా సాంబా మనకంటూ ఉన్న పెద్ద దిక్కు పూజారి గారి నువ్వు వెళ్ళి నా మాటగా చెప్పి ఇక్కడికి తీసుకురా ఆయనతో సంప్రదించి వెంటనే ముహూర్తం పెట్టిద్దాం బావగారు ఇంకాల్సిన దానికి బయలుదేరండి తొందరగా వెళ్ళి తొందర తొందరగా వచ్చేయాలి ఏంటి సాంబయ్య నా కోసం వెళ్ళాడా ఆ కావేశం వాడి కోసం ఊరంతా గాలిస్తున్నాడమ్మా ఆచార్ల గారు సాంబయ్య వంటవాణి చేసి ఆ దుర్మార్గులు ఏం చేస్తారో ఏమిటో ఊరుకో నేను నమ్ముకున్న ఆ దేవుడు సాంబడికి ఎప్పుడు అన్యాయం చేయడు మనం వెంటనే పోలీసులు పుట్టిద్దాం అంతా సవ్యంగానే జరుగుతుంది సాంబయ్య కాదు మీరు అన్న పేరు అవును మీరు అనుకున్నట్టు సాంబయ్య ఊరు వెళ్ళలేదండి ఈ ఊళ్ళోనే కామేశం అనే అతను సాంబయ్యను బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందింది నేను భయపడ్డంతా జరిగింది అన్నమాట మళ్ళీ ఇంకోసారి కనుక్కోండి మాకు కూడా కనపట్టలేదు ఏమైందో అయినా 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 ఉన్నారా కామేశ బలవంతంగా సాంబయ్య తీసుకుని ఒక్కదాని ఇక్కడ ఉండడం మంచిది కాదు ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చేస్తున్నాను నువ్వు నాతో వచ్చేసి హలో చెప్పండి హలో సాంబయ్య సంగతి ఏమైనా తెలిసిందా సార్ సార్ ఇన్స్పెక్టర్ లేదా చెప్పండి పట్టుకుంటాను అతను మాత్రం ఏమీ చేయొద్దు నువ్వు జైలుకు వెళ్తానికి కారుకు రాలి లేదు నన్ను చిత్రాలది సంతోషంగా చచ్చిపోతాను కానీ అతన్ని మాత్రం వదిలిపెట్టు
రాజా సపత హస్తన వితేజ నట గాయక వైకాలిక ముని జన భోజ నట రాజా సపత హస్తన వితేజ నట గాయక వైకాలిక ముని జన భోజ శ్రీరామన భవ్య కణా దివ్య పదాం భోజ హరి సగమై రస జగమై కలగిన నీ చెలి ప్రాణం బలి పశువై యజ్ఞవాటి వెలిగూడిద అయిన క్షణము ీయోగము సహించక దుర్మతియో లక్ష్మి మతమదంసగా ధమధమధమధమధమరు కధనున ధమక ధమక యమ ధమక భయంకర సకలలోక చరిత భయంకర వికట నటస్పద విస్తులింగముల విలయ తాండవము తలిపిన నీవే ఇరవే అయితే పగిలిపో ఇవుడే అయితే తగిలిపో నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? హైమరా? అనుకున్నాను ఒకనాడు ఇవ్వలే